गुरुपरं परां वेद्वक्षरमनिर्देश्यम् यत्क्रमपद्युपासते सर्वत्रगमचिन्त्यं च कूटस्थलचलं ध्रुवम्। లోకంలో జనులు భిన్న భిన్నములైన అభిరుచులు కలిగి ఉంటారు. కొంతమందికి ఆ సాకారం ఒక రూపం చేతురూపాలతో కుశాకారంతో ఉంటేనే వారు ఆరాధనకి కలిపి ఇష్టపడతారు. మానవుల యొక్క మస్తిష్కం ఆ బుద్ధిలో అనేక రకాల ఆసనాలు సంస్కారాలు ఉంటాయి. అయితే మరొకరికి ఈ చేతురూపాలు రూపము నామరూపముల మీద కొంత తక్కువ శ్రద్ధ ఉంది. ఇక్కడ దేన్ని తిరస్కరించటం అధిగమించటం నామరూపాలని అపోజ్ చేయడం, నామరూపాలను ట్రాన్సెండ్ చేస్తాం, నామరూపాలని రిజెక్ట్ చేయడం, నామరూపాలను నెగెక్ట్ చేస్తాం. చాలా తేడా ఉంది. తిరస్కరించాలి, అధిగమిస్తారు, అతిక్రమిస్తారు వాటిని. ఏదో ఒక నామో రూపమో చూపించి ఇది మీరు ఆరాధించండి, దీన్ని మీరు ఉపాసించండి. ఇక్కడ అర్థం ఉపాసన ప్రసంగం, ఇక్కడ పూజా ప్రసంగం కాదు. గీత కదా, గీత అంటే ఇక్కడ రిచువల్ ఈజ్ బిహైండ్ అస్. మనం రకాలు ఉంటుంది రిచువల్, మన ఉపాసన జ్ఞానం ఆ మార్గంలో పోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మానసికంగా మీరు ఉపాసన చేస్తూ ఉంటారు. చేసేప్పుడు ఒక విశిష్టమైన రూపము ఆకారాలు మనము లక్షణాలు అలా కాకుండా మీరు ఒకసారి ఒక నామరూపాలను ఫిక్స్ చేస్తే ఆ నామరూపాల చుట్టూ సంసారం కూడా నిర్మాణం అవుతుంది. ఎందుకంటే మనిషి యొక్క లక్షణం ఏడు ఒక నామరూపాలను ఒక విశిష్టమైన రూపము పెడితే ఆ రూపం మొబైల్ అయితే భార్య అంటాడు, స్త్రీ అయితే భర్త అంటాడు. ఈ రకంగా అలా పోతూ కొంతమందికి అటువంటి ఆ నామరూపాత్మకమైన ఉపాసనలో శ్రద్ధ తక్కువ ఉండొచ్చు. అటువంటి వారు ఆ నామరూపంలో అతీతమైన ప్రాసిస్తారు. దాని వెనక దాంట్లో ఏమీ తప్పేం లేదు. నిజానికి దాని రహస్యం ఏంటంటే నామరూపముల యొక్క ఉపాసన అనేది ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ మాత్రమే. ఎప్పటికైనా ఫైనల్గా దీంట్లోకి రావాల్సిందే. ఇంటర్మీడియట్ స్టేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నవాడు ఇంటర్మీడియట్ అయ్యారు, వాడు ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు వాడి ఇంటర్మీడియట్ ఉపాసన యొక్క ప్రాముఖ్యాన్ని మనం హైలైట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఉన్నతమైన సర్వోత్కృష్టమైన ఉపాసన ఏదో దానిని కూడా ప్రస్తావించడం ధర్మం. దాన్ని పూర్తిగా దాదాపు లేదనే దృష్టిలో ఉండటం. ముఖ్యంగా శ్రీకృష్ణుడు సగుణోపాసన ప్రాముఖ్యాన్ని ఇస్తూనే నిర్గుణోపాసనని ప్రస్తావిస్తున్నాడు. సో అవ్యక్తం అక్షరం పన్ను ఉపాసన, అవ్యక్తాన్ని ఉపాసన చేస్తారు. ఇంద్రియగోచరం కాదు, బుద్ధిగోచరం కాదు, దానిని ఉపాసన చేస్తారు. అది ఎలాగా అన్నది నేను మీకు చాలా విస్తారంగా చెప్పి ఉన్నాను. ఆ సందర్భంలో మనం భాష్యం చూస్తున్నాను. మమ మాయా దురత్య ఇత్యాదవు ప్రసిద్ధం యత్తత్వం. ఆ పరమాత్మ అవ్యక్తము అంటే ఇంద్రియ గోచరము కానిది. తర్వాత అనిర్దేశ్యము ఒక శబ్దము చేత సంకేతము చేయటకు శక్యము కానిది. ఎంతో వాచో నివర్తంతే అని వింటారు. అప్రాప్య మనసాసి అని దాన్ని ఒక కథని చెప్తారు. వాక్కులన్నీ ఒక సమావేశం చేసే వాక్కులు ఎన్ని ఉంటాయి, పెద్ద సమావేశం. ఎందుకంటే వాక్కులు అంటే శబ్దములు ఎన్ని ఉంటాయి, అక్షరాలు శబ్దములు ఉంటాయి. ఒక విశ్వరుణ్ణి చెప్పగలిగే శబ్దములు ఎన్ని ఉంటాయి, వేలాది శబ్దములు ఉంటాయి. అవన్నీ ఒక సమావేశం చేసే చేసే ఆ సమావేశానికి మనస్సుని చీఫ్ గెస్ట్ కనిపించింది. చీఫ్ గెస్ట్ కింద గెలిచి ఒక తీర్మానం చేశారు. మనము ఈ మనస్సును కూడా తోడుగా పెట్టుకుని ఆ ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. ఈశ్వరుడు పైన ఉన్నాడు ఈ సమావేశం ఇక్కడ భూమండలం మీద. సో మనం ఎగిరి పట్టుకోవాలి. అయితే మనం బాగా ఎగరలేకపోతాం. మనస్సు అంటే తేలిగ్గా ఉంటుంది, సూక్ష్మంగా బాగా ఎగరలేదు. కాబట్టి దాన్ని కూడా తోడుగా తీసుకుని ఎగిరి ఈశ్వరుని పట్టుకోవాలి అని అవన్నీ సమావేశం చేసుకుని తీర్మానం చేసుకుని ముహూర్తం పెట్టుకుని మనస్సు యొక్క సపోర్ట్ తీసుకుని ఎగిరేది. ఆ ఎగరడంలో మనస్సు సహా ఎగిరి ఎగిరి ఆ ఈశ్వరుని అనుకోలేక చిన్న పడిపోయాడు అని ఒక కథ గెలిచి వచ్చారు.
je to váčelo, vyvrtlíky a práha je hlasá a sáhá a rekočí. Jde vpravo a ale dala ta kouta stranu. Kouta mohde antar tada mosa, mája. A nevím, tady můžeme nájde vám pořádě. Měli ahoj, 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 అంత దగ్గ మోసం మాయ అది ఎందుకు ఉంటుందో అని అడగటమే అంటే వాళ్ళు వెంటనే అయ్యా ఈ సంసారమే అయిపోతుంది మహాశయం చెప్తారు చెప్తారా మీరు కూడా అలాగే చెప్తారా ఈ సంసారమే కాబట్టి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడండి దేవుడు ఈ మోసం దగ్గ మాయ దిఖావట్ దిఖావట్ అంటే కనబడమే కానీ ఏమీ లేదు ఊరికే కనబడే హడాలనే తప్ప ఏమో ఏదో కనబడుతోంది కదా అది మీరు పనులు పనులు వెళితే పనులు మొత్తం పడటమే అవుతుంది తప్ప అక్కడ చేతికి దొరికేది ఏమీ ఉండదు అంత మాయ ఈ సంసారం ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఈ మోసంలో ఈ దగాలో మా దేవుడు ఉంటాడా ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు కానీ ఈ దగాలో మోసంలో ఉంటాడండి అక్కడే ఉంటాడు సో ఓ మహాత్ముడు అడిగారు ఈ మహాత్ముడు పాపుల మధ్యలో ఉన్నాడు పాపం చేసిన వాళ్ళ మధ్యలో ఉన్నాడు అంటే ఎవరైనా మీరు మహాత్ముడు కదా ఈశ్వరుని ఆరాధించిన వరకు మీరు ఈ పాపుల మధ్యలో ఎందుకున్నారు అంటే ఆయన వరకు డాక్టర్లు పేషెంట్స్ మధ్యలోనే ఉంటాడు రోగిష్ఠి వాళ్ళ మధ్యలోనే ఉంటాడు సుమారు డాక్టర్ ఆరోగ్యవంతులు చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అందరూ జిమ్లో మంచి బాగా ఎక్సర్సైజ్ మంచి బాగా ఉంటుందో అక్కడికి డాక్టర్ స్టెటోస్కోప్ పట్టుకుని వెళ్తే ఎందుకు ఉపయోగం డాక్టర్ ఎక్కడికి వెళ్ళాలి రోగులు ఉన్న చోట కాబట్టి దేవుడు ఎక్కడ ఉండాలి దగ మోసం మాయ ఎక్కడ ఉందో అక్కడ అంటే ఆ దగాని దగాగా మోసము మోసముగా మాయలు మాయగా తెలుసుకున్న వాడికి అక్కడ దొరికేస్తుంది దేవుడు అక్కడే ఉన్నాడు కూటస్థ ఇది నేను సెంటిమెంటల్ విధంగా దీన్ని దీన్ని ఆంటోలాజికల్ అంటే ఆ సత్తా సత్తా అనే ప్రిన్సిపల్తో చెప్పాలన్నప్పుడు అది ఎలా చెప్పాల్సి ఉంటుందంటే ఎక్కడ నిత్యం ఉంటుందో సత్యమో అక్కడే నిత్యం ఉన్న చోటే సత్యము నిత్యం ఎక్కడ ఉండి సత్యము మరో చోట ఉంటుంది ఇప్పుడు కెరటము మిథ్య సముద్రము సత్యము అంటే రెండో ఒకటి అంతేకాని కెరటము ఇక్కడ నుండి సముద్రం స్వర్గంలో ఆభరణములు మిథ్య బంగారము సత్యము అన్నప్పుడు ఆభరణము భూలోకములు బంగారం స్వర్గలోకంలో ఉండదు ఆభరణంలో చూంటే బంగారం అలాగే రజ్జు సర్ప భ్రాంతి సందర్భంలో కూడా త్రాగు చూసి పాము అని మీరు ఎప్పుడైతే భ్రమ పడతారో ఎక్కడ పాము అనే భ్రమ కలిగిందో అక్కడే రజ్జు సత్యము ఎప్పుడు కూడా సత్యము యొక్క డెఫినేషన్ ఏంటంటే మిథ్యకు అధిష్టానముపే సత్యము సత్యం ఇంకేతనే మీకు ఈ సహస్రనామాల్లో మిథ్యా జగత్ అధిష్టాన అనే సహస్రనామం ఒక నామం ఎక్కడ మిథ్యం ఉంటుందో అక్కడ సత్యము అంటే మిథ్య సత్యం నామం నిత్యం ఉన్నటువంటి సత్యం ఉంది కదా నిత్యే సత్యం ఇదో పిచ్చి నిత్యే సత్యం అంటే మనకు మిథ్యా సత్యము రెండు వేరువేరు కేటగిరీలు ఎందుకు సత్యమో ఉంటే సత్యం కదా నిత్యయే సత్యము కాదు ఏది నిత్య ఏది నిత్యని చూసి మీరు సత్యం అనుకున్నారో అది సత్యము కాదు సత్యము వేరే ఉంటుంది పామే త్రాడు కాదు నేను దేవుని చూసి పామని భ్రమపడ్డానో అది పాము కాదు అది త్రాడు అని దీన్ని నిగేషం నిగేషం పూర్వకంగా జగత్తుని సత్యమని నేను పొరపడ్డాను అది సత్యము కాదు సత్యము పరమాత్మే కాబట్టి సో కూటస్థం ఈ మాయా మాయారూపమైన జగత్తునకు అధిష్టానంగా ఉంటుంది ఇప్పుడు మీరు మనిషి వస్తున్నాడు అనుకోండి మనిషి వస్తుంటే అరే వీళ్ళు మనవాడు కాదురా అన్నారనుకోండి అంటే మీరు జగత్తుని దర్శిస్తున్నారు అన్నమాట మీరు మాయలో పడిపోయారు మానవాడు పరాయి వాడని ఏమీ లేదు ప్రతి మానవుని హృదయంలో ఒకే ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అయం పర అయం పర
È unico. Non già parlo vedi, che è una mano, non c'è che pensare. So, tra l'altro, ma io non sono la maglia. Il marolo pareva di una canestra. E la smahato, per di mano, non ho detto che è il suo nome del sistema. Cavate, a vostro nome di sinistra. Il marolo pareva di una canestra. Ma io non ho detto che è il suo nome di open mind, non ho detto che è il Accadere di Ishwara nella Sakshatta Gandhi Kundi. Daniele Ishwara Sakshatta Gandhi Kundi. Io scelgo da Kapila Deva Kundi Samadhi Bhagavad Gita. Sala shake chase from the effect to come. Vachana lo. So I don't know. Aham chavache drivye kriyaya. Chavache drivye kriyaya. Anakhe. Achayam tushyataha matushye. Bhutan Grama Avamarinaha Shlokam. Okadu Sakala Pranulanu is totally Manushulanu Satyavadini Andarani Takkuva Chustunnaru Chinna Chustunnaru Avamanam Chestaru Kani Velli Vigrahalu Pedda Pedda Poojalu Chestaru Uchchara Cheyadaniki Chala Pedda Pedda Pooja Akshamatra Pooja Chestaru Kodi Pooja Untadu Kani Sati Manushi Avamanam Chestaru Vaadu Chese Aa Poojalanu నన్ను సంతోషపెట్టలేదు అని నతుష్యే అర్చిత అర్చ్యాయాం ప్రతిమలో నన్ను అర్చిస్తే నేను సంతోషపడుతానుకుంటే నువ్వు పొరపడుతున్నావు భూతగ్రామా. ఇంకా చాలా ఈ స్టేట్మెంట్స్ చూస్తే ఈ భాగంత కథలు తిరుగుబాటు వీటి దొరికిపోతుంది కథలు ఈ వాక్యాలన్నీ ఉంటాయి. 50 శ్లోకాలు ఉంటాయి. 50 శ్లోకాలు తిప్పుకోవాలి పెట్టేసాం. ఇది మనం చెప్పక్కర్లేదు. మళ్ళీ కన్ఫ్యూషన్ లేకుండా అనవసరంగా పొరపాటు మనం చెప్పక్కర్లేదు. శ్లోకం ఒకటి జరిగి దాంట్లో ఇబ్బంది పడ్డాకంటే ముందే ఇలా టిక్ మార్క్ పెట్టేసుకుంటే ఇంటి శ్లోకాలు మనం చెప్పక్కర్లేదు. 11వ శ్లోకం చెప్పేసి మళ్ళీ దేవహూతి కపిల భగవానుడి దండ పెట్టింది అలా శ్లోకం 70వ శ్లోకం ఈ మధ్య శ్లోకాలన్నీ స్కిప్ చేయాలి. అక్కడ వెళ్ళిపోయి దేవభూతి కళ్ళను నేను కట్ చేసుకుంటాం. ఏ కపిల భగవాను నా కళ్ళు గుర్తేశావు అవతరం చేశావు మీ అవతారాన్ని చూసి నేను జరిగింది అని ఇలా చెప్పుకుంటూ ఉంటాను. ఈ శ్లోకాలన్నీ పోతాయి. చాలా చిత్రంగా కానీ భాగవతంలో ఇలాంటి శ్లోకాలు చాలా గొప్ప శ్లోకాలు ఉంటాయి. అస్తు కాబట్టి ఊట ఎక్కడ పాము ఉన్నదో అక్కడ త్రాము ఉన్నది. ఎక్కడ సంసారం ఉన్నదో భేదం ఉన్నదో జ్ఞానం ఉన్నదో రాగద్వేషాలు ద్వంద్వం ఉన్నదో అక్కడే ఈశ్వరుడు. నిజంగా ఈశ్వరుడికి కూటస్థ ఎలా ఉంటాడు ఈశ్వరుడు? ఈ ఈ దగాలలో మోసంలో ఎలా ఉంటాడు? తాను కూడా ఒకసారి దగా చేస్తూ ఉంటాడు, ఒకసారి మోసం చేస్తూ ఉంటాడు. లేకపోతే కొంచెం పుణ్యం చాలా కొంత పాపమో కొంత పుణ్యమో తను కూడా పొందుతూ ఉంటాడు. నో తధ్యక్ష అధిదీక్ష ఈ దగాకి మోసానికి అతీతంగా ఉంటాడు. సాక్షిగా ఉంటాడు, ప్రకాశింపజేస్తూ ఉంటాడు. సూర్యుడు ఉన్నట్టుగా సూర్యుడు అధ్యక్షుడు ఈ జగత్తునంతనే ప్రకాశింపజేస్తూ ఉంటాడు. లోకసాక్షి అంత చూస్తూ ఉంటాడు. కానీ దేనితో సంపత్తము లేపము సూర్య భగవానుకు ఉండదు. సూర్యుడన్నా బ్రహ్మన్నా ఆత్మన్నా ఒకటే దృష్టాంత. ఏది సూర్యుడో అదే ఆత్మ, అదే పరబ్రహ్మ, అది అభేదం. సో తైత్రీయోపనిషత్తులో ఈ అభేదాన్ని చాలా చెప్తారు. సయశ్చాయం పురుషే నిశ్చాసావాదిత్యే స ఏక. ఈ పురుషుడు అంటే శరపాలన్యాది వాడు, ఈ చెరువు కాళ్ళు ఈ తలకాయ వాడికి శరముడు. వీడు లోపల ఒక తత్వము గలదు. నిశ్చాసావాదిత్యే అక్కడ మండిపోతాం 45 డిగ్రీల టెంపరేచర్లో మండిపోతూ చూసారా ఆదిత్యుడు. ఆయన ఎందు ఉన్న చైతన్యత అని తైత్రీయంలో చెప్తారు. కాబట్టి ఆ ఏకత్వ ఆదిత్యుడు ఉన్న పరబ్రహ్మాన్న జీవుని ఎందు ఉండే ఆత్మ అన్న ఒక్కటే ఉంది. సో ఆ విధంగా అధ్యక్షుడు ఇక్కడ ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో మనస్సు ప్రకాశిస్తుంది. ఆ మనస్సులో లోపము కామనము లోపము ఇవన్నీ ఉన్నాయి. ఆ మనస్సులో అంటే మొత్తం కష్మరంతా ఉంటుంది. కానీ
ఆత్మ చైతన్యము దేనికి విరోచిత, ఈ కష్మలాలు అంతా ఇక్కడ కష్మ. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మన సమాజంలో మంచి పోష్ ఏరియా ఉంటుంది, ఇంకో చోట స్లమ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు, పోష్ ఏరియాని స్లమ్ ఏరియాని అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు. అప్పట్లో స్లమ్ దానికి తెలియదు సినిమా వచ్చినప్పుడు కొంతమంది అన్నారు, ఈ పాశ్చాత్యులు కెమెరా పెట్టుకుని డైరెక్టర్స్ ఇండియా వెళ్ళిపోయి అక్కడ ఉండే స్లమ్స్ని వెతికిపోతుంది, అక్కడ దానిలో ఉన్నటువంటి మురికిని కష్మలాన్ని అంతని కెమెరాలు బంధించి ప్రపంచాన్ని చూపించడం అవసరమా అని కొంతమంది అబ్జెక్ట్ చేశారు. అసలు అంటే వాళ్ళు అన్నారు, మీరు మేము కెమెరాలు చూపించడానికి మీరు దుఃఖపడతారే కదా, ఆ స్లమ్లు ఏదైనా బాగు చూసి మీకు ఏదైనా వెళ్ళవాలి కదా, మీరు మేము కెమెరాలు దాన్ని బంధించేమని చూస్తానండి అని వాళ్ళు అన్నారు. సో ఈ రకంగా కాబట్టి ఈ సూర్యభగవానుడు ఉన్నాడు చూసారా, ఈ రకమైన ఆయన ఇటు కెమెరాలో బంధించి చూపించే ప్రయత్నము చేయడు, అటు దాచిపెట్టే ప్రయత్నము చేయడు, సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఏదో దృష్టాంతం ఒకప్పుడు కుదురుతుందో ఒకప్పుడు, ఒకప్పుడు హ్యాండ్ ఇన్ గ్లో లాగా ఫిట్ అవుతుంది దృష్టాంతం, ఒక్కొక్క కొంచెం ఇటు ఒక అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రకంగా అధ్యక్షుడుగా ఉంటాడు. తదధ్యక్షయ తర్వాత అథవా కూటస్థం అనే మాటకి ఇంకొక అర్థాన్ని కూడా చెప్పచ్చు. రాశి ఇవ స్థితం కూటస్థం, కూటము అంటే ఒక ఒక గుట్ట, కూటము లేదని తెలుగులో గుట్ట. ఎటువంటి గుట్ట తెలిసిన కథలు ఫిక్స్ అయిపోయినటువంటి గుట్ట అంటే అర్థం కొండ, కొండ శిఖరం. శిఖరం ఎలా ఉంటుంది, కొండ అంటే కొంత స్ప్రెడ్ అయి ఉండొచ్చు కూడా, స్థావరము ఉంటారు, కానీ శిఖరము స్ప్రెడ్ అవ్వదు, అలా షార్ప్గా లేస్తుంది అంతరిక్షంలో. కొండ శిఖరం తెలుగులో కొండ కొమ్ము శిఖరం అలా లేస్తుంది, అలా నిలబడుతుంది. ఎలా నిలబడుతుందంటే ఎటువంటి ఊగుట ఉంటుంది ఉండడమే, ఎప్పుడు కూడా మనిషి దృష్టి ఇక్కడే ఉందండి, నామరూపము తత్వము ఆ తేడాన్ని ఎక్కడే పెట్టుకోవాలి, వడ్ల గింజలో బియ్యం గింజ అలా అంటే ఎక్కడ కూటం ఉందో అక్కడే కూటస్థము అని చెప్పడం, అక్కడే ఉంది, ఎక్కడో ఇంకో రోడ్డుకి వెళ్ళొచ్చున్నాడు అక్కడే ఉంది, మోసము మాయ అక్కడే ఉంది, సత్యము అక్కడే ఉంది అలా చెప్తారు. సో ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒకదాన్ని చూస్తే అది దాని నామరూపాలు, మీకు నామరూపాలు ఉండవు, దాని దాని ఉనికి నామరూపంలో అతీతంగా చాలా స్టన్నింగ్ ప్రెసెన్స్ అంటే అది ఉంది అంటే ఎటువంటి ఉండడం అంటే అది మనిషిని విస్మయపరిచేటువంటి ఉనికి. ఇప్పుడు సపోజ్ మీరు తలుపు తీయగానే జలుబు కూడా పెద్దది ఒకటి కనిపడింది అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది, స్టన్ అయిపోతుంది. సముద్ర తీరానికి వెళ్ళి బీచ్లో మీరు కూడా అలా చూశారనుకోండి, ఏం నామరూపాలు ఉంటారు, నామరూపాలు ఏముంటాయి, ఏం నామరూపాలు ఏముంటాయి, మాల్కోలు అంటే మార్కెట్ ప్లేస్లో వెళ్తే ఎటు చూసినా నామరూపాలు ఉంటాయి, ఎటు ఎటు చూసిన నామే అటు చూసినా రూపం అన్నట్టుగా. సపోజ్ సముద్ర తీరానికి వెళ్ళి అలా సీన్ చూసేటప్పుడు ఏ నామరూపాలు ఏం పేరు పెడతారు కదండి, పేరు కోసం వెతుక్కోవాల్సి ఉంది, పేరు దమ్ముడు మనస్సు కాదు, నామరూపాలకు అతీతంగా వెళ్ళిపోతారు. అప్పుడు మీకు అనుభవానికి ఏం వస్తుంది, నామరూపంలో అతీతమైనటువంటి ఆ దృఢమైన ఉనికి ప్రెసెన్స్ అది అనుభవానికి వస్తుంది. అది అలాగే ఒక పర్వత శిఖరం, పర్వత శిఖరము సింపుల్గా ఉన్న పర్వత శిఖరం కాదు, స్టన్నింగ్ మౌంటైన్ పీక్ సోరింగ్ ఇన్ టు ది స్కై, బాగా పైకి వెళ్ళిపోతూ అలా చూస్తే స్టన్ అయిపోతారు, అది ఏమిటో అర్థం కాకుండా స్టన్ అయిపోతారు. అటువంటి పర్వత శిఖరాన్ని చూసినప్పుడు దానికి మీరు ఏం పేరు పెడతారు, పేరు పెడితే అది మన వెర్రిధనం అని అనుకో, ఏం పేరు పెడతారు దానికి, పేరు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు.
పేరు పెట్టకూడదు, పేరు పెట్టకుండా ఉంటే సరిపడుతుంది. నేను ఒకసారి బదరి వెళ్ళాను, బదరి వెళ్ళినప్పుడు అక్కడ మకాం చేశాం. మేమందరం 10 మంది కలిసి వెళ్ళాం, మకాన్ చేసాం ఒక ఆశ్రమంలో. ఆ మకాన్ చేసి ఆ ఆశ్రమం నుంచి బయట ఆ మకాన్ చేసిన బిల్డింగ్కి ఎదురకుండా కొంత ఖాళీ మైదానంలాగా ఉంది. ఆ మైదానంలోకి వస్తే ఇటొక పర్వతము, ఇటొక పర్వతము, రెండు శిఖరాలు. ఎంత స్టన్నింగ్ శిఖరాలంటే యు కెనాట్ మిస్ దేర్ ప్రెసెన్స్. వాటి ప్రెసెన్స్, ఆ ఉనికి చాలా పవర్ఫుల్ ప్రెసెన్స్, దాన్ని మీరు మిస్ కాలేరు, అటువంటి ప్రెసెన్స్. సో అటువంటి ప్రెసెన్స్ అది చూసిన వెంటనే మీకు నామరూపాలకు అతీతంగా మీరు అలాగ స్టన్ అయిపోయి నిలబడిపోతారు. నామరూపాలకు అతీతంగా మీరు ఎప్పుడు వెళ్తారో అప్పుడు చూచువాడను చూడబడేది అనే ద్వంద్వము, అనే డివిజన్, ద్వైతము అది ఉండదు, అది రిజాల్వ్ అయిపోతుంది. చూడడమే ఉంటుంది తప్ప ఆ చూడడంలో చూచేవాడు చూడబడేది అనేటువంటి భేదము, ద్వైతము ఉండదు, కేవలము చూడడమే ఉంటుంది. సో అప్పుడు మీకు అనుభవానికి వచ్చేటువంటి ఉనికి, దానిని కూటము అంటారు. అగో అటువంటి ప్రెసెన్స్, ఉనికి, ఎటువంటి ఉనికి, ఏ ఉనికి యందు నామరూపములు ఉండవో, నామరూపాలను మీరు ఆపాదించటం సాధ్యము కాదో, అటువంటి ఉనికి. ఇంతట్లోకి నాకు ఎవరో చెప్పారు అక్కడ ఆ బదరిలో ఎవరో చెప్పారు, ఏమండో ఈ పర్వతము నరుడు, ఆ పర్వతము నారాయణుడు అని చెప్పారు. ఎక్కడో రెండు పేర్లు, క్యాచీ నేమ్స్, నరా నారాయణ. అంటే నేనన్నాను, ఆయన వెంటనే నేను ఆయనకు జోక్ వేశాను, అబ్బాయి మీరు పొరపడ్డారు, ఇది నరుడు ఇది నారాయణుడు కాదు, ఇది నరుడు అది నారాయణుడు అని చెప్పాను. అంటే ఆయన కంగారు పడ్డాడు, ఏంటో వీడిలా చెప్తున్నాడు. నేను ఐ వాజ్ ఓన్లీ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ బికాజ్ యు నో ఇట్ డజంట్ మ్యాటర్. ఎవరి రెండు మహాపర్వతాలు, ఇది నరుడు ఇది నారాయణుడు అయితే ఏమైనట్టు, ఇది నరుడు అది నారాయణుడు అయితే ఏమైనట్టు, ఏం క్యా ఫరక్ పడతా హై భయ్, ఏమీ తేడా పడదు. ఓకే, ఎందుకంటే రెండు కూడా అత్యద్భుతమైనటువంటి ప్రెసెన్స్, ఆ ప్రెసెన్సే ఈశ్వరుడు. మీరు ఓ పని చేయండి, సాయంకాలము రాత్రిపూట బాల్కనీకి వెళ్ళిపోయి ఫ్లాట్గా పడుకొని ఆకాశంలోకి చూడండి. ఆ ఆకాశంలోకి చూసినప్పుడు మీరు దేన్ని భావన చేయాలి, ఇదో మెడిటేషన్, దేన్ని భావన చేయాలంటే ఆ హద్దులు లేని అనంతమైన స్పేస్, ఆ స్పేస్ అలా ఉంది 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 పోతోంది ఉంది 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 అని భావన చేయాలి. ఆ ఉనికికి మీరు ఏం పేరు పెడతారు? ఏం పేరు పెట్టలేరు. అది పేరుకి, రూపానికి అతీతమే. రూపమే లాగు లేదు, పేరే లాగు లేదు. మీరు ఎప్పుడైతే నామరూపములకు అతీతమైన ఆ సత్తని మీరు అనుభవానికి తెచ్చుకుంటారో, ఆ అనుభవంలో నేను చూస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను అనే జ్ఞాత నేను ఉండదు, నేను లేని అనుభవం. ఆ ఏ అనుభవంలోనైతే జ్ఞాతాజ్ఞేయము అనే ద్వైతము ఉండదో, అటువంటి శుద్ధమైన అద్వయ అనుభూతిలో మీకు అనుభవానికి వచ్చేటువంటిది ఆ అఖండమైన సత్, ఖండితము కాని, అంటే ద్రష్టాదృశ్యము అనే ఖండితము కాని ఆ సత్ అనుభవానికి వస్తుంది. అటువంటి సత్ అదే పరమాత్మ, దానికే కూటస్థము అని పేరు. కూటస్థము. ఈ శ్లోకాన్ని ఫినిష్ చేస్తాను, మీరు కొంచెం ఓపిక పట్టండి, దీపం గురించి చింత చేయకండి. కూటస్థం అచలం ధ్రువం. ఇప్పుడు మీరు నామరూపాలని పట్టుకున్నారనుకోండి, నామరూపాలు చలము అవుతాయి, చలము. ఇప్పుడు మన జీవితాన్నే మీరు చూసుకుంటే, మన జీవితంలో ప్రతి మనిషి అలాగా తాను అలా కూర్చుని ఉండగానే ఆ మనిషిలో ఒక చలమైన అంశం ఉంటుంది, అచలమైన అంశం ఉంటుంది మనిషిలో. మీలో ఇప్పుడు మీరు చూసుకోండి, మీలో మీరు చూసుకోండి. చలమైన దేహము, దేంట్లో వేస్తారు దాన్ని? చలము. ఎందుకంటే అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది దేహము. ఇంద్రియములు చలము. ఇంద్రియములు చలం అంటే అర్థం ఏంటో తెలిసిన, డెంటిస్ట్ ఏమంటాడు, 6 మాసాలకు ఒకసారి వచ్చి చూపించుకో అంటాడు. 6 మాసాలు కూడా కాదు, 3 మాసాలే, 3 మాసాలకు ఒకసారి చూపించుకోమంటాడు. బ్లడ్ టెస్ట్ చేసేవాడు ఏమంటాడు, ప్రతి 6 మాసాలకి బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటాడు.
కళ్ళు టెస్ట్ చేసేవాడు ప్రతి 6 మాసాలకి కళ్ళు టెస్ట్ చేయించుకోమంటాడు. ఇంకా ఈ రకంగా మీరు ఈ టెస్టులన్నీ 6 మాసాలకి, గుండెకాయ టెస్ట్ చేసేవాడు 6 మాసాలకోసారి టెస్ట్ చేసుకోమంటాడు, ప్రాస్టేట్ టెస్ట్ చేసేవాడు 6 మాసాలకోసారి టెస్ట్ చేసుకోమంటాడు. వాళ్ళు చెప్పినట్టుగా మీరు శ్రద్ధగా ఈ టెస్టులన్నీ 6 మాసాల లిస్టులో రాసుకుంటే మీరు రోజు ఏదో ఒక టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. అంటే అర్థం ఏంటండి, ఈ ముద్ద అది ఏమీ స్థిరంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఇంద్రియములు స్థిరంగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఇక మనస్సు గురించి చెప్పనక్కర్లేదు, క్షణంలో మారిపోయే దాని పేరే మనస్సు. మనస్సు మారిపోతూ ఉంటుంది. బుద్ధి, మీ బుద్ధి ఒకప్పుడు చురుకుగా పనిచేస్తుంది, శ్లోకాలు మంత్రాలు గుర్తుంటాయి, ఒకప్పుడు చురుకుదనం కోల్పోయి బండగా తయారవుతుంది, బ్లంట్ అయి కూర్చుంటుంది, ఏది గుర్తుంటుంది. ఆ రకంగా బుద్ధి. అహంకారం అని ఒకటి ఉంది, ఈగో. ఈ అహంకారం ఎలా ఉంటుందో తెలిసిన మీకు, కడుపు నిండా భోజనం పెడితే అహంకారం ఓ రకంగా ఉంటుంది, భోజనం దొరక్కపోతే ఇంకో రకంగా. మంచి కాఫీ కావాల్సి వచ్చినప్పుడు లభించింది అనుకోండి, అహంకారం మంచి ఉత్సాహంగా ఉంటుంది. కాఫీ లేదండి, టీ ఉంది, కొద్దిగా చల్లగా ఉంది, తాగుతారా అని అడిగారు అనుకోండి, అహంకారం నీరసపడిపోయి డిఫ్లేట్ అయిపోయి గాలిపోయిన బుడగలాగా అయిపోయింది. తర్వాత ఏదైనా సభలో మిమ్మల్ని తీసుకెళ్లి పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారనుకోండి, అహంకారం చాలా బాబా వీళ్ళు బాగా చేస్తున్నారే సభ అనిపిస్తుంది. కానీ మీకు అసలు ఎక్కడో చోటు ఎవడో కూర్చోవాలి చెప్పడం కూడా చెప్పలేదు అనుకోండి, అప్పుడు మీ అహంకారం డిఫ్లేట్ అయిపోతుంది. మీరు కొన్న స్టాక్ మంచి అభివృద్ధిలో ఉందనుకోండి, అహంకారం ఒక లెవెల్లో ఉంటుంది. అదే స్టాక్ డిప్ అయిపోయింది అనుకోండి, అహంకారం పోతుంది. మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, అహంకారం బాగుంటుంది. కడుపులో పొట్టులు వచ్చాయనుకోండి, అహంకారం దెబ్బతింటుంది. అహంకారం అన్నది బై ది అవర్, బై ది మినిట్ చేంజ్ అయిపోతుంది. చలం, ఇప్పుడు అన్నీ చలమే, చలము కానిది ఒకటి ఉన్నది, అది పట్టుకోవాలి, అదే పరమాత్మ. దానికి ఒక లక్షణం ఇస్తారు. లక్షణం అంటే పట్టుకోవాలంటే ఇగో పట్టుకోవాలని చేతికి ఇవ్వరు, చేతికి ఇచ్చేది కాదు కాదు. దానికి ఒక లక్షణము, లక్షయతీతి లక్షణం. లక్షణం ఏమిటంటే చూసుకో, నీ అనుభవంలో చిన్నప్పుడు అయాం అహమస్మి అనే అనుభవం నీకు ఉండేది, యవ్వనంలో అహమస్మి అనే అనుభవం ఉండేది, ఇప్పుడు అహమస్మి అనే అనుభవం వృద్ధాప్యంలో కూడా అదే ఉంది, మధ్య వయస్సులో కూడా అదే ఉంది. ఈ అహమస్మి అనే అనుభవం నిరంతరంగా ఉంది, కానీ అన్నీ మారిపోతున్నాయి. దేహం మారిపోతుంది, మనస్సు మారిపోతుంది, ఇంద్రియాలు మారిపోతున్నాయి, కానీ అహమస్మి అనే అనుభవం మారదు, అది స్థిరంగా ఉంది. మీరు ఎక్కువ తెలుసుకోండి, అహమస్మి అనే అనుభవంలో మీకు చలనం ఉండదు, స్థిరంగా ఉంటుంది. ఆ అహమస్మి, అహమస్మి అది, దట్ ఈస్ వేర్ యు లుక్ అండ్ యు గెట్ చకాచంద్రజ్ఞానం. ఆ కొమ్మ ముందుగా చూస్తే మీకు చంద్రుడు కనబడతాడని చెప్పినట్టుగా నువ్వు అహమస్మిలో వెతుక్కో, అహమస్మిలో వెతుక్కోంటే అక్కడ ధ్యాన నిష్టంలో ఉండదు. చిన్మత మధ్యత అక్కడ వెతుకు, చిన్మత మధ్యత అక్కడ విలీనం అయిపోయి ఉండు. ఇది కాదు అది కాదు, చిన్మత అంటే నేను ఎవరు, అహమస్మి హూయమై కోహం, అది చిన్మత. అహమస్మి మధ్యత ఇది కాదు అది కాదు, అయితే ఇది కొంతసేపు అనుకుంటుంది. అక్కడ వెతుకు, అక్కడ వెతుకుతే నీకు చలనము లేదు, అచలం, కూటస్థం, కూటము అనే అంటే పర్వత శిఖరము, తుఫాన్లు ఎన్ని వచ్చినా చలనం లేకుండా లేకపోతుంది. ఆ తుఫాన్లు వస్తాయి పోతాయి, కానీ పర్వత శిఖరానికి చలనం ఉండదు. అటువంటి పర్వత శిఖరము వలే నూటము మ్యూటేషన్ అనేది ఉండకుండా, విధానం అనేది లేకుండా మీకు అహమస్మి అనుభవం, దట్ ఈస్ ఇషి, దట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్ టు లుక్ ఫర్, దట్ ఈస్ వేర్ యు హ్యావ్ టు లుక్ ఫర్. అహమస్మయానుభవం ఎదగడం లేకుండా అది ఇది దేవుడు ఆలోచన, దాన్ని మీరేం వెతుక్కోవాలి, అది ఎప్పుడు మీతో ఉండలేదు. అక్కడ దాని ఎందుకు మీరు అన్వేషణ చేసినట్లయితే మీకు మీ యొక్క ఆచరణమైనటువంటి ఆత్మస్వరూపం అనుభవానికి వస్తుంది. సో ఆ విధంగా మనిషి హృదయంలో అచలమైన ఆత్మస్వరూపముగా ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ విధంగా ఆ పరమాత్మను ఉపాసన చేస్తారు, నిగుణ ఉపాసన అలా ఉపాసన చేస్తారు. ఇంకా ఫైనల్గా ధ్రువం, ఈ ధ్రువం అనే విశేషణము చాలా గొప్ప విశేషం.
అసలు నిజానికి ధ్రువోపాఖ్యానంలో కథలు ఇట్ ఈస్ హైలీ సింబాలిక్ స్టోరీ. ఆ ధ్రువోపాఖ్యానం చాలా సింబాలిక్ స్టోరీ. అది ఈ ఆత్మతత్వము ధ్రువము అనే ఆ అలాంటి వాడిన స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని జాగ్రత్తగా బ్లాక్ చేసి స్టోరీ కింద తయారు చేశారు. ఆయన భాగవతంలో కథలు అలాగే అలాగే ఉంటాయి. ఆత్మతత్వము ధ్రువము. ఇప్పుడు ఏదైనా వివాహం అయిందనుకోండి, ఆ వివాహంలో మంత్రం ఏం చెప్తారు, ఆ ధ్రువం వివాహం ధ్రువంగా గట్టిగా ఉండాలి అని ధ్రువం తేరా జాము అని ఆ మంత్రం ఇరవై వెన్న మంత్రమే. సో ధ్రువం తేరా జాము ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం రాష్ట్రం ధ్రువం పట్టుకు చెప్పడానికి మంత్రం పోయిందేమవుతున్నాను వచ్చింది. సో ఆ మంత్రాన్ని చదువుతా అంటే అభిప్రాయం ఏంటి, నీ పెళ్ళి ధ్రువంగా గట్టిగా ఏదైనా ఒక స్థానము పదము పదము అంటే పొజిషన్ స్థానము స్థిరంగా ఉండేదైతే దాన్ని ధ్రువ పదము అని అంటారు. ధ్రువం. సో ఈ విధంగా ఈ ధ్రువము అనే శబ్దము అది వినాశము కాని తత్వాన్ని ఉంది. ఫాల్స్ ఇమ్మొబైల్ ఇమ్యూటబుల్ ఇండిస్ట్రక్టిబుల్ ప్రెసెన్స్. అటువంటి ప్రెసెన్స్. ఇప్పుడు ఇల్లు ఉంది అని అనుకోండి, ఓ 10 ఏళ్ళ తర్వాత ఉంది, చెట్టు ఉంది పోతుంది, మనిషి ఉన్నాడు పోతాడు, రాజు ఉన్నాడు పోతాడు, అన్ని మీరు ఒక ఉంది చెప్పాలి అది పోతుంది. అలాంటి ఉంది అటువంటి ఉనికికి ధ్రువం అని. ఈ ధ్రువం అనే విశేషమైన ఎందుకు వేశారంటే అసలు ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని ఏ టు సి అంటే ఆల్ది వే నెగిటివ్గా చెప్తారు. అలా చెప్తారంటే మీరు దృష్టాంతం చెప్తారు. అశబ్దస్పర్శమం తథారసం నిత్యమగంధవచ్చయత్ అని ఉండబోకం చెప్తారు. ఒక మన ప్రభుత్వం చెప్తారు ఈ పరమాత్మ అశబ్దం. అశబ్దం అంటే అది శబ్దము కాదు, అది శబ్దము కలది కాదు. నా శబ్దం అశబ్దం తత్పురుషం నవిద్యతే శబ్ద ఇస్తే అశబ్దం బహు రెండు. అది స్వతహాగా శబ్దము కాదు, పోనీ దాని నుంచి శబ్దం ఏదైనా వస్తుందా అది అరుణం అలాగే. సో ఆవాసం ఆ గంధవత్ గంధము దాని లేదు, అది గంధం స్వరూపంగా కాదు. సో శబ్ద స్పర్శ రూపరస గంధం లేదు. ఇప్పుడు కెమిస్ట్రీలోనూ ఏదైనా ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు వాటర్ ప్లస్ కలర్ ప్లస్ ఆ రకంగా ఈ పరమాత్మ ఉన్నది, ఈ లేదు శబ్దం లేదు రూపం లేదు రసం లేదు గంధం లేదు స్పర్శ లేదు. కొన్ని బుద్ధితో ఊహ చేయొచ్చా, బుద్ధితో ఊహ చేయలేదు అంటే అప్పుడు కొంతమంది అన్నారు నువ్వు చెప్పింది అది ఏమిటో తెలుసా, శూన్యం ఏది లేదు, కులక్కి కులక్కి ఏమీ లేదు. ఇప్పుడు దీనికి ఎలా చెప్తారంటే ఒక నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ చెప్పాలి. ఇప్పుడు కుందేటి కొమ్మ తీసుకోవాలి, కుందేటి కొమ్మని ఇలా గీస్తే ధనియాలు వస్తున్నా కాదు, కుందేటి కొమ్మ రుచి ఉంటుంది ఏ రుచి ఉండదు, వాసన ఎలా ఉంటుంది కుందేటి కొమ్మ దానికి ఏ వాసన ఉండదు. అంటే కుందేటి కొమ్మ అంటే ఏమిటి, శూన్యం నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్. కాబట్టి మేము పరబ్రహ్మ కుందేటి కొమ్మ అంటే నాన్ ఎగ్జిస్టెంట్. ఎందుకంటే ఉంది అంటే శబ్దమో రూపమో రసమో స్పర్శం జ్ఞానమో ఉంది అంటే ఏదో ఒకటి ఉంటారు, కొన్ని అన్ని కాకపోతే ఒకటేదో ఉంటారు, కొన్ని 5 లేకపోయినా కలిసి ఉంది ఒకటే చేయగలగదు అని కూడా అందులో ఉంటాయి. అలాంటి చేస్తున్నారే అది లేదు, కూర్చుని లేదంటే ఏమీ లేకుండా దానికే కుంజెట్టు కొమ్మలు ఒకటా పట్టిగా పరబ్రహ్మం కొనుక్కున్నాడు అని శూన్యవాదాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సో మచ్ నిర్దేశం అంతా నెగిటివిటీ ఉంది కాబట్టి అటువంటి శూన్యవాదాలను ఫామ్గా నిక్కచ్చిగా తోసి కూర్చుంటే దానికై ధ్రువం లేదని పాట ధ్రువం. అది అశబ్దం అస్పర్శం అచలం అక్షరం అవినాశం అన్ని నైన్లు పెట్టుకుంటూ పోతే అది ఏమీ లేదనుకుంటారేమో, ఉన్నదేదో అదే
ఎటువంటి ఉండడమో చూసినా ఏ ఉండడం అయితే కాలమునకు అతీతమో దేశమునకు అతీతమో సకల పరిచ్ఛేద రహితమో ఏ ఉండడము ద్రష్టాదృశ్యము విలీనమైపోతాయి అటువంటి ఉండడము అది ధ్రువం అదే ఆత్మ పరమాత్మ ఈ ధ్రువమక్షణం దీని నుంచి వచ్చింది మీరు కథ చూసుకోండి ధ్రువుడి తండ్రి వాడు ఆ తత్వానికి దూరంగా ఉంటాడు వాడికి అతని పేరేమిటి ఉత్తాన పాదు ఉత్తాన పాదు అంటే ఒక చోట ధ్రువపక్షంలోని ఉచ్చపదహారం కూడా ఉంటాడు అంటే కుర్చీలో కూర్చుని కాళ్ళు తెలుగు మీద పెట్టుకున్నాడు అని అర్థం ఉత్తాన పాదు అంటే వాడు అయోగ్యుడు అని అర్థం అంచేతనే సునీతి చక్కటి నీతిని పెట్టాడు అంటే నీతిగా పెట్టాడు తర్వాత నీతిని ముందు పెట్టేసి రుచి మీద పడు సురుచి అనే అనుకుంటాడు నీతిని పక్కన పెట్టి సురుచిని పెట్టాడు సురుచి చెప్పినట్టు చేస్తాడు సునీతి చెప్పినట్టు చేయడు సునీతిని తిరస్కరిస్తాడు సురుచిని ప్రేమిస్తాడు అంటే వాడు బతుకే ఉన్న అర్థంలో పెరుగుతుందా కూడా ధర్మంలో ఉన్నాడు వారికి కొడుకు ధ్రువుడు ఈ ధ్రువుడు ధ్రువుణ్ణి సురుచి అవమానం చేస్తే అతను తపస్సు చేసి ఈశ్వరు నుంచి ధ్రువపదాన్ని పొందుతాడు ఇంక ఎలా ఉంటుంది దట్ ఈస్ హౌ ద స్టోరీ ఈజ్ ధ్రువుడు పొందిన పదమే ధ్రువ పదం అంటే ధ్రువుడు ఇట్ స్టాండ్స్ ఫర్ ద ట్రూత్ అండ్ దేర్ఫోర్ ధ్రువ గెయిన్స్ ద ట్రూత్ ఆ రకంగా స్టోరీ ఉంటుంది అంటే అతనే ఉత్తాన పాలు నేను తపస్సు లేదు శ్రీహరిని అర్చించాడు సురుచి వెళ్ళకూడదు అంటాడు ధ్రువుడు పిల్లవాడైనా సునీతి సలహా పట్టుకుని శ్రీహరిని అర్చించి ఆ ధ్రువ పదం సో అదంతా కూడా హైలీ సింబాలిక్ ఎనీవే ధ్రువం అంటే ఉన్నది ఖచ్చితముగా నిశ్చితముగా ఉన్నది కాలం యొక్క ప్రభావానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ప్రభావితం కాకుండా ఉన్నదేదో అదే అనే అభిప్రాయం ధ్రువం నిశ్చిత సత్త అది ఆత్మతత్వము శూన్యము కాదు అని ధ్రువం నిత్యము నిత్యర్థ ఇక్కడిగా శ్లోకం పోతే నిజానికి శ్లోకం పూర్తిగా లేదు ఆ శ్లోకము నాలుగు శ్లోకంతో కలిపి ఒకటే సెంటెన్స్ అటువంటి ఆత్మతత్వము పరమాత్మతత్వము ఈ నిర్ణోపాసకులు పల్లి ఉపాసతే సర్వకాలములైన సర్వదేశములైన ఉపాసిస్తారు సో అది ఎలా కాబట్టి ఆ పరమాత్మను నిపుణ పరమాత్మను ఆత్మరూపంగా ఉపాసించాలి అంటే ఆత్మనిష్ఠులై ఉండాలి అది ఎలా సాధ్యమవుతుంది అది ఎలా హౌది అకాంప్లిష్ అంటే సన్నియమేంద్రియగ్రామ సర్వత్ర సమబుద్ధయ ఆ విధంగా ఉపాసిస్తారు అక్కడికి ఆ వాక్యం అలాగే ఇంద్రియగ్రామం సన్నియమ్య సర్వత్ర సమబుద్ధయ సంత ఆ విధంగా ఉన్నవాడే పర్యుపాసతే ఉపాసిస్తారు అలా ఉపాసిస్తే వాళ్ళకి ఏమి లభిస్తుంది తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితేవతా అది శ్లోకం సో ఇప్పుడు సగుణ ఉపాసన చేయడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి ఏమిటా క్వాలిఫికేషన్స్ మనహ మయి ఆవేశ్య శ్రద్ధ అనే క్వాలిఫికేషన్ కావాలి అక్కడ శ్రద్ధకి ప్రాధాన్యం శ్రద్ధాప్రధానంగా ఉంటుంది సగుణోపాసన సరే నిపుణోపాసన శ్రద్ధాప్రధానంగా ఉంటుంది జ్ఞాన ప్రధానం దర్శన ప్రధానంగా ఉంటుంది విషం సో విషన్న ప్రధానంగా ఉంటుంది సర్వత్ర సమబుద్ధయ సమబుద్ధయ అంటే సమదర్శనమంత సమమైన దర్శనం ప్రభావం కాబట్టి దర్శన ప్రధానమైనది నిర్గుణము శ్రద్ధాప్రధానమైనది సగుణము అదొక ప్రధానమైన పాఠం సో ఈ దర్శనము అంటే వివేక వైరాగ్యం ప్రధానంగా ఉంటుంది వివేక వైరాగ్యం బాగా పరిణతము అయినప్పుడు మాత్రమే ఈ నిర్గుణోపాసనకి వాళ్ళ అర్హులు అది ఒకవేళ కొంచెం వివేక వైరాగ్యాలు లూజ్గా ఉన్నాయి అని అనిపించినట్లయితే శ్రద్ధను బాగా కలిగి ఉంది ఆ సగుణోపాసనను చేస్తే చాలా ఉపయోగం తర్వాత అక్కడ మనహ మణి ఆవేశ్య ఒక సగుణ రూపాన్ని విశ్వరూపం విశ్వరూపాన్ని తీసుకున్నారు ఆ
ఆ సగుణం భేదం ఉంటుంది. ఆ సగుణ రూపంలో మనస్సు నిలబెట్టి ప్రవేశపెట్టి ఎప్పుడు ఆ సగుణ రూపంలో ఉంటే నిలిచింది. ఇట్లాగా మనం ఆ మనస్సుని ఆ విధంగా తర్ఫీ ఇచ్చుకోవాలి, మనస్సుని తర్ఫీ చేసుకోవాలి. మనస్సుని అలా నొక్కేసి పని చేసేసి దాన్ని అలా పీపీ నొక్కేసి కూర్చోబెట్టేయాలి అని కాదు. అది అర్థయోగపడుతుంది. చిత్తవృత్తి నిరోధ, నిరోధ మీన్స్ ముఖ్యం డిమాండ్, బలాత్కారంగా దాన్ని ఎదురు చేసి అలా అక్కడ అది చిత్తవృత్తి. నేను పతంజలి మహర్షితాలు గొప్పది, దానికేమీ నేనేమీ కావటం లేదు. కానీ హఠయోగ సమాధి లేదు, ఆ ఇక్కడ వేదాంత సమాధి లేదు. ఇక్కడ మనస్సు మీద ఒక యుద్ధాన్ని ప్రకటించేట్లా ఏమన్నారు. సో మనస్సులో ఈశ్వరుడు ప్రవేశపెట్టుకుంటా ఆ మనస్సును హ్యాండిల్ చేయటం అన్నది. అది ఎలా ఉండాలంటే లాలయేతి చిత్త బాలకం అనే యోగ వాసిష్టంలో ఉంటుంది. ఆ చిత్తము బాలకం అంటే చిన్నపిల్లవాడు ఉంటుంది. చిన్నపిల్లవాడు యుక్తియుక్తంగా ప్రవర్తించడు కదా, అయుక్తంగానే ప్రవర్తిస్తాడు. మట్టిలో ఆడతారు చిన్నపిల్లవాడు, మట్టిలో ఆడతారు, మట్టిలో కొడుకుంటారు, మట్టిలో కొడుకుంటారు చిన్నపిల్లవాడి లక్షణం. సో మనసు అంటే మనస్సు కూడా కశ్మలంలో ప్రవేశిస్తుంది. ఎక్కడ మారుతుందో అక్కడ ప్రవేశిస్తుంది. ఎక్కడ వేదారాలు కూడా వెళ్ళాలి కూర్చుంటాడు. అక్కడ కూర్చోడు ఎందుకు, అక్కడ ఎక్కడ వాళ్ళు ఎవరో భగవద్గీత క్లాస్ చెప్తున్నారు కూడా అక్కడ కూర్చోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనసు అలాగే ఉంటారు, తప్పి ఇవ్వాల్సి ఉంటుంది గట్టిగా. సో మనస్సు కానీ మనస్సు మీద యుద్ధాన్ని ప్రకటించుకోవాలి. మనస్సును చాలా జాగ్రత్తగా దాన్ని చిత్త బాల చిన్నపిల్లల్ని ఒకటి మొత్తుకోవాలి. మొత్తుతే వాళ్ళు బండబారి ఇంకా ఎక్కువ మాట్లాడు మనసు అలా చేయకూడదు. చిన్నపిల్లలు వాళ్ళు తప్పు చేస్తున్నారో అవసరం చేస్తున్నారని తెలిసినప్పటికీ వాళ్ళకి వాళ్ళని వాళ్ళలో కొంత సన్మార్గంలో పెట్టుకునే ప్రేమగా ఉంటారు. లాలయ్య దీన్ని డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అనే మాట దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డిసిప్లిన్ వేరు, కంట్రోల్ వేరు. డిసిప్లిన్ అనే పదము దాంట్లో లెర్నింగ్ అనే అర్థం తెలుసుకుంటా జ్ఞానార్థకం. డిసిప్లిన్ అన్నది జ్ఞానార్థం, జ్ఞానము సూచించేప్పుడు నిజంగా మీరు ఎక్కడైనా చూడవచ్చు. డిసిప్లిన్ అనే జ్ఞానార్థకంలో వాట్ ఈస్ ది డిసిప్లిన్ దట్ యువర్ స్టడీ అనట. ఏ డిసిప్లిన్లో చదువుతున్నాం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ డిసిప్లిన్లో నేను చదువుతున్నాను అని సమాధానం వస్తుంది. కాబట్టి డిసిప్లిన్ అనే మాటలో జ్ఞానం తెలుసుకోకుండా కాదు. అలాగే కంట్రోల్ అనే మాటలో జ్ఞానం ఏం లేదు, వాటి చెప్పిన పని చేయాల్సిందే, తెలుసుకోవడం తెలుసుకోవడం అనేది లేదు. కాబట్టి చిన్నపిల్లలను కూడా మనం డిసిప్లిన్ చేయాలి కానీ కంట్రోల్ చేయాలి. అలా కొంచెం కదిలాలంటే చీరేస్తా కలవకుండా. ఇప్పుడు 9:11 కలవకుండా కూర్చుని పుస్తకం చదువుకున్నాడు అంటే వాడు ఏం చదువుతాడు, భయానికి కూర్చుంటాడేమో కానీ ఏం చదువుతాడు, ఛాన్స్ వస్తే వాడు. కాబట్టి వేరే డిసిప్లిన్ అంటే వాడికి నేర్చుకునేటువంటి ఒక అవకాశాన్ని వేయిస్తాను, నేర్పే ప్రయత్నం చేస్తాను. చూడమ్మా నువ్వు ఇప్పుడు చదువుకునే టైం ఇది ఆడుకునే టైం కాదు కదా, ఈ పిల్లలు మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఇంటి దగ్గర చదువుకుంటారు. రాత్రి 9 ఆడుకునే టైం కనుక అందరూ చదువుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా నీ రాత్రి ఇష్టపడతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఇంటి ముందెందుకు వచ్చాడు అడుగుతారు ఇష్టపడతారు. కాబట్టి ఎందుకు వెళ్తారు, వాళ్ళ దారిని వాళ్ళని వదిలే. రేపు పొద్దున్నే నేను ఫ్రెండ్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నీకు నిద్ర రావట్లేదు కాబట్టి ఒక గంట సేపు అధ్యయనం చదువుకుంటే చక్కగా హాయిగా నిద్ర వస్తుంది, కొనుక్కుంటుంది. భవిష్యత్తులో మంచి మార్పులు కూడా వస్తాయి, అందరూ మీరు గౌరవిస్తారు. కాబట్టి నేను అయినా నువ్వు ఈ గడిచి చదువుకో అని వాడికి అది ఒక డిసిప్లిన్ లాగా వాడికి నేర్పాలి. కానీ కంట్రోల్లో పెట్టి ప్రయత్నం చేయకూడదు పిల్లల దగ్గర చెప్పి. అయితే మన పేరెంట్స్కి ఒక సమస్య ఉంది, అదేంటంటే ఇప్పుడు మీరు అర్జెంటుగా ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ అయిపోయి లక్షలు సంపాదించేసి బాగా కట్టలో ఉన్న అమ్మాయిని పెళ్ళాడేసి ఏదో అలా చేసేయాలి, తొందరగా అయిపోవాలి అనే ఒక ప్రెషర్లో ఒక ర్యాట్ రేస్లో ఉంటారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, డిసిప్లిన్కి కంట్రోల్కి ఉండే తేడా తెలుసుకోలేక ఎటువంటి మోర్ కంట్రోల్ అండ్ మోర్ ప్రెషర్ అండ్ మోర్ స్ట్రెస్. ఇట్ ఈస్ ఎ సోషల్ మెలైస్, ఇది ఒక సామాజిక రుగ్మత.
అది సమాజంలో ఇలాంటివి ఉంటాయి. దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ మనస్సును ఆ డిసిప్లిన్లో పెట్టాలి తప్ప కంట్రోల్లో పెట్టకూడదు. మనస్సును కంట్రోల్ చేస్తే హఠయోగం అవుతుంది, డిసిప్లిన్ చేస్తే వేదాంతం అవుతుంది. కాబట్టి దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. మనస్సుకి డిసిప్లిన్ చేయాలి. సగుణోపాసన కూడా డిసిప్లినే, నిర్గుణోపాసన కూడా డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే ఇంద్రియ గ్రామం సన్నియమిక. చూడండి, ఇంద్రియ గ్రామాన్ని వాటి సమృద్ధి అది దాన్ని పూర్తిగా ఫ్లోని ఆపేసి అలా చేయకూడదు. ఫ్లోని ఆపేయదు. ఫ్లోని ఆపేస్తే బర్స్ట్ అవుతుంది. ఇప్పుడు డ్యామ్ కట్టినప్పుడు ఫ్లోని ఆపేయరు. డ్యామ్ కట్టినప్పుడు ఫ్లోకి డైరెక్షన్ ఇస్తారు. ఇంతేగా ఆపేయరు. ఆపేస్తే ది డ్యామ్ విల్ బర్స్ట్. కాబట్టి అలాగే ఇంద్రియములను మీరు చక్కగా సన్నియమ్యా వాటి యొక్క ప్రవాహమును ఆపేయక్కడ, అంటే కలుపుతో చూస్తూ ఉంటాం. అంతే కదా, అలా శిలాపత్రం లాగా కళ్ళు చూసేసుకుని సమాధిలో ఉన్నాను నేను పుచ్చుకుంటున్నట్టుగా ఉన్నాను, చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. ఏదైనా రసం, ఏదైనా ఆహారాన్ని ఎంతో మోతాదులో భక్షిస్తారు. ఆహారంలో ఏదైనా రసం ఉన్నట్లయితే దానికి కూడా ఆస్వాదిస్తారు. దానికి మీరే ప్రయత్నం చేయకుండా, ఇప్పుడు మామూలుగా ముక్క మొక్కలు ఉంటుందనుకోండి, మీరేమైనా ప్రయత్నం చేయాలా? ఈగా ఉంటున్నాను, మీరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అదే ఆస్వాదన దానికే అయిపోతుంది. కాబట్టి ఆస్వాదిస్తానికి ముందు ఉపచారం. మీరు ఆస్వాదించితే ఒక బయట మనకి కట్ అయినట్టు అలా ప్రేమ అత్య ప్రేమలో ఉంది. ఆశ్వాదిస్తారు. ముక్కు గంధములను ఆఘ్రానిస్తుంది. సపోజ్ పరిపాలన మొక్క ఉంటే చక్కటి సుగంధం వచ్చిందనుకోండి, ఆ ఘానం అయిపోతుంది. మీరు సుగంధం స్వామిని ముక్కు చూసుకోవాలి. సో లెట్ దెమ్ ఫ్లో. ఇంద్రియములు ఏం చేస్తాయి? విషయముల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి, విషయముల వైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహాన్ని మీరు క్లోజ్ చేసేయక, మూసేయక, కానీ ఆ ప్రవాహాన్ని చక్కగా నియమించవలసి ఉంటుంది. నియమం అంటే రెండు మూడు వికల్పాలు ఉన్నప్పుడు ఒకదాన్ని ఫిక్స్ చేస్తే దాన్ని నియమము అంటారు. నియమ విధి పక్షే అప్రాంతం నియమ విధి అనే మీమాంసం అంటారు. అది ఇలాగా ఉంటుంది, అలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఆహారం అనుకోండి, ఆహారంలో ఆరోగ్యానికి మంచిగా ఉండే ఆహారం తినచ్చు, ఆరోగ్యం చెడిపోయే ఆహారం తినచ్చు. రెండు రకాలుగా జిల్లు యొక్క రసాన్ని ఆస్వాదించవచ్చు. అప్పుడు కాబట్టి మీరు ఏం చేయాలి? నియమం అంటే ఏం చేయాలి? ఆరోగ్యం చెడిపోయే విధంగా రసమును ఆస్వాదించలేదు. అది నియమం. ఇప్పుడు మీరు బఫే నైట్ 9 తర్వాత బిర్యానీ, బాగా ఆయిల్ బిర్యానీ, చింతపండు స్పైస్ గట్టిగా ఉంటాయి, వాళ్ళ రోస్ట్ అయి ఉంటుంది ఆయిల్తోటి, దాంట్లో ఇంకా ఏమో ఉంటాయి ఆ బిర్యానీ, అది అదొకపోతుంది. లేకపోతే 7.5 కాకుండా చక్కగా బ్రౌన్ రైస్, చక్కగా చేసినటువంటి బ్రౌన్ రైస్ కొద్దిగా మజ్జిగో ఏదో వేసుకుని రెండు ఫలం దానికి జత చేసుకుని అది భక్షిస్తుంది. ఇది రుచిగా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నియమము అంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన 7:30 అయ్యేప్పుడు ఆరంభమైనటువంటి ఆహారాన్ని తినేసి ఉంటుంది. ఈ బిర్యానీ చూసారా? లేటుగా తినే బిర్యానీ దీన్ని బరువు పెట్టి, అంతేగాని నోరు కుట్టేసి కూర్చోవడం మాత్రం కావాలి. తెలిసిందండి, సన్నియమ్య ఇది వద్దు, ఇది చేయి. కాబట్టి ఇంద్రియము, ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే సమూహం, ఇంద్రియము సముదాయం భాగమై కాలాలతోటి నడిచేప్పుడు ఆ నడక సందర్భంగా ఉండాలి, యోగ్యమైన విధంగా ఉండాలి. కాలతో నడిచి వాళ్ళ వల్ల తిట్టు చేరనుకుంటాం, కాలతో నడిచి దేవుడిని దర్శించేయాలనుకుంటాను, అయితే ఎక్సర్సైజ్ చేసేయాలనుకుంటాం. అంతేకాదు ఏదో ఏదో అవసరమైన వాటికి నడిచిపోయాడు అన్నట్టు ఉండకూడదు. ఇంద్రియములను నియమించుకుంటాను కాలతో, చేతులతో అస్తమానం చేతులతో ఏదో ఒకటి చేస్తూ ఉండడం సరికాదు. చక్కగా ఎక్సర్సైజ్ వాళ్ళు చేయాలి, అవసరమైన కర్మలు చేతులతో చేయాలి, అవసరమైన కర్మలు పెట్టుకోకుండా ఆ చేతుల్ని కూడా నిర్వహించాలి. కర్మపై నియంత్రణ ఉండాలి. కొంతమంది కర్మాసక్తి కలిగి ఉంటారు, అంటే ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు.
ఎప్పుడు ఏదో చేసుకుంటాం, తిరిగే కాలు తిట్టే రోలు ఊరుకోవడం ఏదో సాగుతాం, అలాగే ఎప్పుడో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలా ఉంటాం కర్మాసక్తి ఉంటాం చేతులకి కాళ్ళకి యోగ్యమైన కర్మలో చేస్తూ ఉండాలి, మంచి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండాలి, అనవసరమైన పనులు వాటి ద్వారా చేయకుండా చూసుకోవాలి, వాటికి కొంత విశ్రాంతి ఇచ్చేసి మన మనస్సును ఒక్కో చోట ధ్యానంలో తెలుపుకోవడం పెట్టుకోవాల్సి ఉంది. ఆ కర్మేంద్రియముల విషయంలో కూడా నియమ్య అవసరం ఉన్నది. అందుకోసం చెప్పాను కర్మాసక్తికి బాలస కొంతమంది తర్వాత జ్ఞానేంద్రియముల విషయంలో చాలా కాషస్వంగా. ఇప్పుడు సినిమా చూశాను వారానికి నాలుగు సినిమాలు అలా చూసుకుంటే కంటికి ఆరాధన వస్తుంది, తర్వాత కళ్ళు ద్వారా మనస్సు కలుషితం అవుతుంది, వాసనలకు ఉండి. కాబట్టి అల్టిమేట్గా మనస్సు యొక్క శుద్ధి, అంతఃకరణ శుద్ధి అది చెడిపోని విధంగా ఇంద్రియ వ్యాపారాలు ఉండబోతుంది. దీని మీద నేను దృష్టాంతం, శ్రీకృష్ణుడు ఇంద్రియములను గడిచిన కాలంలో అగ్నులతో పోల్చాడు. అగ్ని శబ్దాలు ఇంద్రియాగ్నిశుద్ధి సో ఇంద్రియములనే అగ్నులైన శబ్దము మొదలైనటువంటి విషయములను హోమం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంద్రియములు దే ఆర్ ఫైర్స్ చూపుందనుకోండి, ఇట్స్ ఎ ఫైర్, అది రూపములన్నింటినీ అద్భుతంగా ప్రకాశింపజేస్తుంది. చెవులు వినికిడు, ఇట్స్ ఎ ఫైర్, శబ్దములను ప్రకాశింపజేస్తుంది. రసము జిఫ రసములను ప్రకాశింపజేస్తుంది, ఇట్ ఇస్ లైక్ ఫైర్. అండ్ స్పర్శ ఇస్ ఫైర్, అండ్ గ్రంథం ఆ జ్ఞానము ఇస్ ఫైర్. ఇంద్రియములు అగ్నులను, ఇప్పుడు కూడా మీకు అగ్నిలో పరిశుద్ధమైన ద్రవ్యం వేయాలి, ఆ ద్రవ్యాన్ని మీరు అగ్నిలో వేసినప్పుడు అది మండుతుంది, కాలుతుంది, కాలినప్పుడు వచ్చేటువంటి పరిణామము పవిత్రంగా ఉంటారు. అంచేత అగ్నిలో హోమ ద్రవ్యం వేయాలి, ఆ వచ్చే ధూమం కూడా చక్కగా ఎంతో పవిత్రంగా బాగుంటుంది. అగ్నిలో మీరు ఈ టైరు పాత టైరు ముక్క వేసారు నిప్పుల్లో. ఇప్పుడు పూర్వానికి ఒక ఆయన సరిగ్గా 11-10 ఆయనకు వచ్చాడు. ఆయా ఎంత ఇలా వచ్చాను, కూర్చొని మంచిగా కలుగుతారా, ఊరు వెళ్తూ మధ్యవిద్యకు వచ్చారా అని అడిగారు అమ్మగారు. అంటే కాదమ్మా, ఈ పొద్దున ఇక్కడే నేను భోజనం చేసి మా ధ్యాన విషయాన్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. అంటే ఆయన వీటి ఇలా చెప్పబడకుండా ఇలా వచ్చేస్తే ఈ భోజనాలు ఒళ్ళు వండించడానికి ఎలా ప్రాంతంలో ఏమి అని ఆ ఏం చేసిందంటే పోపు పెడుతున్నట్టుగా ఈ మిరపకాయలు ఉప్పుని తీసుకెళ్లి నిప్పులు వచ్చి చెల్లెళ్ళు ఒకే గది పక్కనకి ఇచ్చారు. ఈ నిప్పుల్లో మిరపకాయలు ఉప్పు పడేసేటది ఆయన అక్కడ కూర్చోలేక ముక్కంతా మాట వచ్చేసి పారిపోయి చూసారా, నిప్పుల్లో వేసేది ఉప్పు వేయకూడదు. నిప్పుల్లో మిరపకాయలు ఉప్పుల్లో అయిపోయి ఎప్పుల్లో అయిపోయి నిప్పుల్లో పెట్టుకుని నిలోపించి నిప్పుల్లో మిరపకాయలు వేయాలంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పోతారు నిప్పుల్లో మిరపకాయలు మొదలు పెడతారు. ఎక్కడైనా ఏదైనా 60 కోట్ల రూపాయలు అక్కడ నిప్పుల్లో మిరపకాయలు వేస్తే పర్లేదు కానీ 10 మంది మకాన్ చేసిన కూర్చొని నిప్పుల్లో మిరపకాయలు వేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళ కష్టంలో ప్రమాదం ఉంది. నిప్పుల్లో మిరపకాయలు వేయకూడదు. నిప్పుల్లో ఏమయ్యాలి, రావి పొలం వేయాలి, హోమద్రవ్యం ఆజ్యం కొద్దిగా వేయాలి. ఎంత కొంచెం ఇంద్రియములు ఎర్ఫాయర్స్. కాబట్టి మీరు చూస్తున్నారు సినిమా చూశారనుకోండి, ప్లీజ్ సీ ది పిక్చర్, సీ ఎ పిక్చర్. ఎటువంటి పిక్చర్ ఉన్నారంటే అది ఒక మీలో ఉన్నటువంటి భావుకత, ఆ భావుకతను అది ఉద్బుద్ధం చేసేటువంటి సినిమా చూడాలి. ఆ సినిమా అంటే సత్యజిత్ ఫిలాసఫర్ ఈజ్ అండ్ హిస్ పిక్చర్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ ఫిలాసఫీ. అదే పంచాంగ పిక్చర్స్ ఉన్నాయంటే ఫిలా బుక్స్ ఆఫ్ రిటర్న్, క్రిటిక్స్ ఆఫ్ రిటర్న్ అబౌట్ దోస్ ఫిల్మ్స్. మహా పాశ్చాత్యులు వాళ్ళు చూసి స్టన్ అయిపోయారు. ఇంటరై పిక్చర్ మీద స్టన్డ్ బై ది మెసేజ్, బై ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద సోషల్ సిచ్యువేషన్స్. ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు,
తను సత్యజిత్రే ప్రపంచం ప్రసిద్ధి చెందినవాడు. తనే అక్కడ అలాంటి గొప్ప ప్రతిభాశాలైనటువంటి డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు. పిక్చర్ అంటే డైరెక్టర్ ఈ యాక్టర్స్ డ్యాన్స్ ఏం కాదు, ఎంత కాదు ఎంత కూడా వస్తుంది కానీ డైరెక్టర్ చేతిలో ఉంటుంది పిక్చర్. కాబట్టి మంచి పిక్చర్ మన హృదయాన్ని స్పృశించేటువంటిది, స్పందన కలిగించేటువంటి పిక్చర్ చూడాలి. అది అలా ఉండాలి. నిప్పులో వేసే వస్తువు అజ్యం వంటిది నిప్పులో వేయాలి. అలాగే వినేప్పుడు కూడా ఊరికే పిచ్చి మామూలుగా 10,000 songs ఉంటారు, 10,000 songs అయిపోయి ఎవరు ఉంటారు, 10,000 songs ఎప్పుడు ఉంటారు, అలా అర్థం ఉందా? 10,000 songs ఎందుకు ఉంటారు, ఎలా ఉంటారు అంటే ఇంక ఏది పడితే అది వింటూ ఉంటాం కదా. దానికేమో ఒక నియమం ఏమన్నా సాంగ్ వింటే ఎలా ఉండాలి, హృదయాన్ని కదిలించి ఎంత అద్భుతంగా ఉంది పాట అంటే హృదయాన్ని స్పృశించి అస్తమానం భక్తే అర్థమైంది. ఇని ప్రతీది భక్తే అర్థమైంది. ఏదో ఏదో చూస్తున్నాయి ఒకప్పుడు చాలా అవగాహన అన్నారు అనిపిస్తుంది. సో ఎవరో చూసి పిచ్చి పిచ్చి ఏవో ఒకసారి ఉంటే బాగా ఉంటారు, ఒకసారి అదే ఉంటుంది విశ్లేషణ చాలా ప్రతిదీ భక్తే అవర్తున్నారు. ఇటుకెన్ విశ్లేషణ ఇటుకుడు బి కల్చర్ ఇటుకుడు బి సంథింగ్ అన్కనెక్టెడ్ విత్ రిలీజియన్. ప్రతిదీ రిలీజియనే ఒక్కర్లేదు. ఇంకా అక్కడికి విడవన్నారు కానీ శుభ్రభాతం అలా అస్తమానం పొద్దున్న శుభ్రభాతం మధ్యాహ్నం పార్టీలో శుభ్రభాతంలో పెట్టున్నారు. యూ కెన్ లిసన్ టు సంథింగ్ ఈస్థెటిక్. ఆ కళాపోషణలో కూడా ఉండి మంచి అద్భుతమైనటువంటి సాంగులు వినవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటక సంగీతం త్యాగరాజస్వామి కీర్తన వినొచ్చు, అద్భుతంగా ఉంటుంది. లేకపోతే హిందుస్థానీ కీర్తన వినొచ్చు, లేకపోతే యూ కెన్ ఈవెన్ లిసన్ టు ఖాళీ చాలా మూవ్ చేసి ఇట్లా ఉంటుంది. సో ఆ రకంగా విన్నది ఏదైనా కూడా హృదయాన్ని స్పృశించి సంగీతం. తినేది ఆరోగ్యాన్ని కలిగించి ఆటలు తీరడం ఒక్కటే కాదు, ఆరోగ్యం నోట్లో మానేసుకున్నాం అంటే ఫైల్లో వేసుకున్నాం, ఫైల్లో టైం ముక్క వేసినట్టుగా నోట్లో రాత్రి లేట్గా ఈ రోస్ట్ బిర్యానీ అనేది నోట్లో మానేస్తే ఫైల్లో టైం ముక్క వేస్తున్నట్టు ఆ పొగ ఎక్కువ ఉంటుంది, మంట తక్కువ ఉంటుంది. ఫైల్లో టైం వేస్తే నల్లటి పొగ ఎక్కువ వస్తుంది, మంట చాలా తక్కువ ఉంటుంది. ఆ పొగ వల్ల ముగ్గంతా మంటుకుంది. ఈ రోస్టెడ్ బిర్యానీ నాకు 9 గంటలకి మనలో మానేశారంటే నిప్పుల్లో టైర్ ముక్క వేసినట్టే స్టమక్ అంతా కూడా చెడిపోతుంది, ఎసిడిటీ వచ్చేస్తుంది, రోగాలు వస్తుంది, పరిస్థితి వస్తుంది, అజీర్ణం వస్తుంది, అన్ని దోషాలు వస్తాయి. కాబట్టి నోట్లో వేసేటువంటి ఆహారం ఇది స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ ఇస్ ది బెస్ట్ ప్రాగ్మాటిజం. ఇదేదో ప్రపంచ జీవనానికి విరుద్ధము సోషల్ లైఫ్ కాపూసుడు అని అనుకోకూడదు. బెస్ట్ ప్రాగ్మాటిజం అంటే ఇంటెలిజెంట్ లివింగ్ అనేది ఎక్కడ అది స్పిరిచువాలిటీ, ఇంటెలిజెంట్ లివింగ్. కాబట్టి ఇంద్రియము దే ఆర్ ఫైర్స్, కాబట్టి వాటిలో ఏదైనా వేసుకున్నామో అంటే అది శుద్ధమైనది. నిప్పులో వేయటం యోగ్యమైనది మాత్రమే ఇంద్రియంలో వేయాలి. కాబట్టి ఇంద్రియాలని తొక్కు పెట్టేటక్కర్లేదు, వాటి ప్రవాహాన్ని అట్టు పెట్టుకుంటూనే చక్కగా సన్నీయజ్ఞ అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆధునిక కాలంలో ఇంద్రియ భోగము సెన్స్ ప్రెషర్స్ అన్నవి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. సోషల్ లైఫ్ ఇస్ లైక్ దాట్. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది, వాటి వల్ల ఎన్నో గ్యాడ్జెట్స్ అందరికీ అందుబాటులో వచ్చాయి, ఎకనామిక్ స్టేటస్ బాగా పెరిగింది, పీపుల్ హ్యావ్ ఎక్సెస్ మనీ. కడుపునిండా భోజనం చేసిన తర్వాత కూడా ఇంకా కొంత డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుంది చాలామందికి, ఒక విధవాళ్ళు ఉంటారు జనరల్గా. సో కాబట్టి ఈ మోడర్నిటీ ప్రభావం చేత ఇంద్రియ భోగములు చాలా ఎక్కువగా మనకు ఉపలబ్ధం అవుతున్నాయి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాటి వల్ల. సో కాబట్టి జనులు ఆ ఇంద్రియ భోగములకు తరచుగా ఆకర్షణ అవుతూ ఉంటారు. కాబట్టి అది ఆధునిక సమాజంలో మోడర్న్ సొసైటీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది. దీన్ని కొంతమంది ఫిలాసఫర్స్
క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ అని వర్ణించారు. క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఇదేదో హిందువులలో ఉన్నారు, క్రిస్టియన్స్ అలా ఉన్నారు అలాంటిది కాదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ పర్టికులర్ కమ్యూనిటీస్ ఆర్ రిలీజియన్స్ ఆర్ నేషన్స్. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్ బికాస్ ఇట్స్ ఎ ఫ్లాట్ ఎర్త్. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది, మన దగ్గర ఏమవుతుందో వాళ్ళకి తెలుస్తుంది. మీరు విమానంలో కూర్చుంటే 12 గంటల న్యూయార్క్ తెలుసు, ఒక నిద్ర వ్యక్తి నిద్ర తీసి కొంత ఫలహారం చేసేటప్పుడు న్యూయార్క్లో ఉంటుంది. ది డిస్టెన్సెస్ ఇస్ గ్లోబల్ విలేజ్. సో అటువంటి మోడర్నిటీ యొక్క ప్రభావం ఉన్నప్పుడు సో మొత్తం సమాజాలన్నీ కూడా ఇటువంటి క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఫేస్ చేస్తున్నారు. ఈ సెన్స్ ప్రెషర్స్ యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో పెరిగిపోయి సెన్షువాలిటీ అంటే పర్సూట్ ఆఫ్ సెన్స్ ప్రెషర్స్ జీవితాల్లో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. సో మచ్ సో దేవాలయాలు ఆశ్రమములు మఠములు పీఠములు ఈ రకంగా నందరీస్ సెమినరీస్ ఈ రకంగా కేవలము ఆధ్యాత్మిక జీవనానికి పరిమితమయ్యేటువంటి స్థానాలలో కూడా సెన్స్ ప్రెషర్స్ యొక్క ప్రవేశం చాలా తగినంత మోతాదులో ఉండటము మనం చూస్తాం. ప్రపంచం అంతటా ఈ క్రైసిస్ క్యారెక్టర్ ఉన్నది. అన్ని రిలీజియన్స్లోనూ ఈ క్రైసిస్ అనేది ఉన్నది. సమాజంలో లేదని కాదు, ఇట్ ఈస్ ది డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ మోడర్నిటీ. కాబట్టి వేదాంతము అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు ఆత్మనిష్ట ఈశ్వర భక్తి ఏదో ఒకటే, ఈశ్వర భక్తి అన్నా ఆత్మనిష్ట అన్నా కానీ దాన్ని నివర్సనకో ఈశ్వర నిష్ట ఆత్మభక్తి అన్నది వర్క్. ఆత్మ అంటే నిష్టమే, ఈశ్వర అంటే భక్తి అనే జ్ఞానం కూడా. జ్ఞానం మీరు అనుభవించుకుంటే ఆత్మ జ్ఞానం కూడా, భక్తి అని అనుభవించుకుంటే ఆత్మ అనుభవం ఆత్మభక్తి అని దగ్గర జ్ఞానం ఈశ్వర భక్తి అని అన్నారు. కాబట్టి రెండు ఒకటే, ఈశ్వర భక్తి అన్నా ఆత్మజ్ఞానమన్నా ఉంటాయి. ఇది ఒకటే వాళ్ళు ఒకటే అనుకోండి. కాబట్టి అది మన యొక్క జీవిత లక్ష్యమైనప్పుడు ఈ మోడర్నిటీ ప్రవాహంలో మనం మనము ఆ ప్రవాహంలో ఉండే దోషాన్ని గమనించి మన ఇంద్రియ వ్యాపారము కొంత మేరకైనా ఈ సెన్షువాలిటీ మోడర్నిటీ వీటి ప్రభావము మరీ ఎక్కువ పడకుండా చూసుకోవాలి. ఎంతో కొంత ప్రతికూల ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ప్రవాహం పుట్టినప్పుడు అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. లెస్ ఎక్స్టెంట్ ఆర్ మోర్ ఎక్స్టెంట్ మనం లెస్ ఎక్స్టెంట్ వీటిలో చూసుకోవచ్చు. సన్నియమ్య ఇంద్రియ గ్రామం, గ్రామం అంటే సమూహం. ఈ సందర్భంలో మీరు మాట్లాడతారు గ్రామము అరణ్యము. గ్రామంలో ఉంటారు అరణ్యంలో ఉంటారు అని అంటారు. గ్రామంలో ఉండడం అంటే మామూలుగా సిటీలోనో బస్తీలో ఉన్నారని అంటారు సింబాలిక్. ఎలాగంటే ఇంద్రియ భోగముల మధ్యన చిక్కుకుని ఉంటారు. అలా కాకుండా అరణ్యంలో ఉన్నారు అంటే ఇంద్రియ భోగములను పక్కన పెట్టి ఆత్మనిష్ఠంగా ఉన్నాను. అంతేగాని అరణ్యాన్ని ఒకసారి ఇండియాలో అరణ్యాలు ఏం లేవు. అరణ్యాలు ఎక్కడ అంటే మీరు ఎక్కడనే అనకుంటే వెళ్తుంటే పూర్వం ఊళ్ళో వెళ్తుంటే కొంత రోజు లేదా అరణ్యం కనుక్కుంటుంది. ఇంకేవాళ్ళు హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ బస్ ఎక్కారనుకోండి, పూర్వం కొంత అడవి కనుకండి. ఇప్పుడు ఇంకా అడవి లేదు, ఇక్కడ నుంచి అక్కడ గ్రామమే. కాబట్టి అడవిని అలా అడగంటే ఏమిటి, అరణ్యము అంటే ఎక్కడైతే ఇంద్రియ గ్రామం యొక్క ఒత్తిడి తక్కువగా ఉందో అని అరణ్యం. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సమూహం యొక్క ప్రశ్న ఎక్కువగా ఉన్నట్లయితే అదే గ్రామము. కాబట్టి ఎనివే అది గత ప్రసంగాలు ప్రసంగంగా చెప్పారు. సన్నియమ్య ఇంద్రియ గ్రామం, ఇంద్రియ గ్రామాన్ని చక్కగా నియంత్రించడానికి కూడా ఉపాయము ఉపాయం ఏమిటంటే డిసిప్లిన్. డిసిప్లిన్ తోటే నియంత్రిస్తారు. చక్కగా అర్థం చేసుకుంటే తెలుసుకుంటే మీరు నియంత్రించగలుగుతారు. ఉదాహరణ ఆహారమే ఉందనుకోండి, ఆహారంలో ఈ ఆహారము నాకు శరీరానికి హానికరము అని కరెక్ట్గా దాన్ని తెలుసుకుని పెట్టుకుంటే అది మీరు తీసుకోండి. మీకు ఇది మీరు తీసుకుంటే మీకు 100 రూపాయలు ఇస్తామని తీసుకోండి. లడ్డూ తింటే 100 రూపాయలు ఇస్తాను అన్నమాట, నేను తెలియదు అదండి. లడ్డు తినండి, 5 రూపాయలు తిన్నాం, చిన్న మొక్క తింటాం.
ఎందుకని స్వీట్లు ఎక్కువ తిన్నట్లయితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. స్వీట్లు ఎక్కువ తినకూడదు కాదండి, మాకు రెండు అంటే దోర ఇష్టం మాకు ప్రాచీన కాలం నుంచి వస్తుంది అలాంటి అర్థం కొనుక్కోవాలి. ప్రాచీన కాలం నుంచి రావడం అనే అర్థం కొనుక్కోవాలి. పురాణం కేవలం సాధు సర్వం నచాపు కావ్యం నవమిత్యవద్యం అంటాడు కాళిదాస మహారాజు. సంత పరీక్ష్యాన్యతర భజంతే, పరీక్ష చేసి ఏది యోగ్యమైన అదే తీసుకోవాలి. కాబట్టి లడ్డూలోకి తగ్గం కూర్చు కోసం ఒకటిలో కూర్చొని చూసుకుంటే తప్పేం లేదు కానీ ఎందుకంటే షుగర్ ఎక్కువ తిన్నట్లయితే ఇది లివర్కి పెద్ద హాని. ఎవరిని మిల్లెట్ షుగర్ షుగర్ తర్వాత కొలెస్ట్రాల్ ఇష్యూస్ అనేది వస్తాయి. కాబట్టి ఇంద్రియంలో తెలుసుకోవాలి డిసిప్లిన్. యూ నో ఇట్ హౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్, వాట్ ఈస్ గోయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే చక్కగా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనే డిసిప్లిన్ కొద్దిగా తెలుసుకుని వచ్చుకుంటే మీరు ఆలోచనలో వెరీ ప్రాగ్మాటిక్ వే ఆఫ్ లివింగ్ క్లీన్ లైఫ్, క్లారిటీ ఆఫ్ మిషన్, క్లీన్ లైఫ్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే అలా ఉంటుంది. ఎనివే సో సన్నియమ్య ఇంద్రియ గ్రామం ఆశ్రదాలు చదువుకుంటాం. సన్నియమ్య సమ్యక్ నియమ్య సౌహృత్య ఇంద్రియ గ్రామం ఇంద్రియ సముదాయం అని శంకరుడు నియమ్య అని చెప్తూనే సౌహృత్య అని కూడా ఒక ఎడిషనల్ ఫ్యాక్టర్ ఒకటి యాడ్ చేశారు. అంటే ప్రతిరోజు కూడా కొంతసేపు ఇంద్రియములను ఉపసంహారం చేయటం అభ్యాసం చేయాలి. ఇప్పుడు నిద్ర లేచాను, నేను శిక్షణ నిద్ర లేచాను, రాత్రి పదింటి పడుతుంది దాకా అలా బాగుంటూ ఉండడం అనుకుంటే ఆ ఇంద్రియాన్ని అలా అలా ఉంటుంది కొంతసేపు సైలెన్స్ అంటే ముఖం ముడుచుకునే అలా పాపమే వచ్చింది సైలెన్స్ ఇంకా కొంతసేపు తర్వాత వినడం ధ్యానం చేసేప్పుడు వినపడడం అనుకున్నాను కొంతసేపు ఏమీ వినడం శబ్దములు వేయడం ఆ శబ్దములను పట్టించుకోవడం మానేస్తే ఇంకా వినటం తర్వాత రూపములను చూడడం మానేసేట అంటే సైలెన్స్. ఇంద్రియములను ఉపసంహారం చేసేట తర్వాత రసన ఇంద్రియాన్ని కూడా ఉపసంహారం చేసేట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి ఇంకా మళ్ళీ 12 గంటల దాకా ఏమీ లేదు ఉపసంహారం చేసేట. మధ్య మధ్యలో అడపాతడుపా అంటారు కదా అలా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రి పండుగలో 16 రోజులు చేస్తారు. నో స్నాక్స్, నో స్నాకింగ్. స్నాకింగ్ ఈజ్ అ వెరీ డేంజరస్, నో స్నాకింగ్ ఇన్ బిట్వీన్. ఏదైనా ఒకప్పుడు టీ తాగింది అలవాటుంటే తాగడమే తప్ప స్నాక్ అనేది చెవుడి లేకపోతే మనం ఇలా స్నాక్స్ రోస్టెడ్ ఆయిలీ స్టఫ్ యూ షుడ్ నాట్ ఎవర్ టచ్ ఎనీథింగ్ రోస్టెడ్. రోస్టింగ్ ఈజ్ ఎ వెరీ అన్సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. రోస్టింగ్ ఈజ్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. రోస్ట్ అనేది అసలు ఉండకూడదు, ఎప్పటికీ స్టీమింగే ఉండాలి. నో రోస్టింగ్. మీరు ఇప్పుడు అరటికాయ తోట ఏదైనా చేయాలనుకుంటే ఆ కుక్కర్లోనే ఒక కంపార్ట్మెంట్లో అరటికాయ పడాలి, అది స్టీమ్ అయిపోతుంది మెత్తగా. అప్పుడు దానికి మీరు ఏదైనా కొంత కోపు లాంటిది కోపంటే కోపులో కూడా ఉంటుంది రోస్టింగ్, ఏదో కమర్షియల్ కమ్ మినిమం రోస్టింగ్ ఏదో ఆ రోస్టింగ్ చేసి అలా పెట్టేసుకుని దానికి కొంత పసుపు ఉప్పు మినిమం ఉప్పు తక్కువ వాడతాం. ఉప్పు వేసారా లేదా అన్నట్టు ఎందుకంటే అరటికాయలో ఉప్పు ఉంటుంది, మీరు వేయకపోయినా ఉప్పు ఉంటుందండి. దాని రోజు మీరు ఎంత ఉప్పు వాడేస్తూ ఉంటే అది శరీరానికి ఉప్పు అంటే పాయిసన్, బయట పాయిసన్. ఉప్పు శరీరానికి అక్కడ కూరలో ఉన్నది చాలు. కాబట్టి అలాగే అదే ఫుడ్ అంతే తప్ప నో రోస్ట్. మీరు ఆయిల్ వేసి దాన్ని ఆయిల్ బాగా 400-450 డిగ్రీస్కి హీట్ చేసి దాంట్లో పదార్థాలు వేసి రోస్ట్ చేసి దట్ ఈస్ ది మోస్ట్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ కుకింగ్ ఫుడ్.
అది నాన్ వెజిటేరియన్ ఫుడ్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్ అండ్ దేర్ ఫార్ బెటర్ అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఇట్ సెల్ఫ్ వెజిటేరియన్ పీపుల్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై షుడ్ దే రోస్ట్ ఎనీథింగ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెన్ డిస్టెన్స్ విత్ రోస్టింగ్ ఆల్ టుగెదర్ పోపు పెట్టడం విషయంలో మీరు కొంచెం దాన్ని వర్క్అవుట్ చేసుకోవాలి ప్రాబ్లీ అది మీరు అటెండ్ పోవాల్సి ఉంటుంది అది తప్ప ఇంకా ఏ సందర్భంగానూ రోస్టింగ్ దోశ తినక్కర్లేదు ఇట్లీ తింటే సార్ అలా ఎందుకంటే మెటీరియల్ సేవ్ సో కొంత న్యూట్రిషనల్గా న్యూట్రిషన్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే వేదాంతము అంటే ఇట్ ఈస్ ఎ ప్రాగ్మాటిక్ లైఫ్ కొంచెం స్వామిజీ అంటారు ఇట్ ఈస్ ది ప్రాగ్మాటిజం వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈస్ ప్రాగ్మాటిజం డిసిప్లిన్ ఇంద్రియములను నియమించుకోవాలి ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ కంట్రోల్ మెకానిజం ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిసిప్లిన్ యు డిసిప్లిన్ ది సెన్స్ ఆర్గన్స్ యు డిసిప్లిన్ ది మైండ్ అంటే గివ్ ఎన్ ఆపర్చునిటీ టు లెర్న్ డిసిప్లిన్ అంటే లెర్నింగ్ చెప్పకి నాలెడ్జ్ని జత చేస్తే సరిపోదు మీరు కంట్రోల్ ఏమి చేయకుండా ఆ కన్నుకి నాలెడ్జ్ ఏ ప్రోగ్రామ్ చూడాలి ఏ టీవీ చూడాలి ఏ సినిమా చూడాలి నాలెడ్జ్ దట్ క్లారిటీ ఆఫ్ విషన్ సో తర్వాత సౌహృత్య దినంలో ఉదయం సాయంకాలం కూడా ఎంతో కొంత సేపు 5 మినిట్స్ సకల ఇంద్రియము ఉపసంహారం చుక్ సో అప్పుడు లైఫ్లో ఇట్ అక్వైర్స్ ఎ న్యూ షేప్ ఎ న్యూ ఫామ్ అటువంటి ఇంద్రియములు ఎప్పుడైతే ఉపసంహృతములై ఉంటాయో ఈ పిచ్చి ఈ లోకం అంతా కూడా పిచ్చి లోకం పీపుల్ ఆర్ క్రేజ్ నట్స్ నట్స్ అంటే నట్స్ సో పెద్దవాళ్ళు చిన్నపిల్లల చేతి డ్యాన్స్ చేస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు బికాస్ దే ఆర్ నట్స్ నథింగ్ లెస్ దెన్ దాట్ సో అలా ఈ బాహ్య ప్రపంచంలో ప్రవాహరూపంగా ఉన్నటువంటి సెన్షువాలిటీ అంటే ఆ సెన్స్ ప్రెషర్స్ యొక్క ఇంపార్టెన్స్ అది మనల్ని ప్రభావితం చేయకూడదు మనము దానివల్ల మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి విఘాతం కలుగరాదు అలాగా ఫ్రింజెస్లో ఉండిపోయి దాన్ని అలా పక్కన పెట్టి ఆ ఇంద్రియములను ఉపసంహరించి ఆ సైలెన్స్లో మనిషి ఆధ్యాత్మిక వికాసం ఉంది అల్లరి చేస్తే రాదు హడావి చేస్తే ఆధ్యాత్మిక వికాసం రాదు ది హ్యూమన్ బీయింగ్ గ్రోస్ నాట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ నాయిస్ ది పర్సన్ గ్రోస్ ఇన్ సైలెన్స్ అండ్ పీస్ శాంతి నిశ్శబ్ద దాంట్లో గ్రో అవుతాడు మనిషి ఆ ఇన్నర్ గ్రోత్ అలా వస్తుంది కాబట్టి సౌభాగ్యా ఇంపార్టెంట్ పాయింట్ ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయం చాలు ఇక సర్వత్ర సమబుద్ధయ పెద్ద టాపిక్ ఇది సర్వత్ర సమబుద్ధయ మీకు ఒప్పుకున్నారు దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటారు ఒప్పుకున్నారంటే మీరు చాలా టైం కూర్చోవాల్సి ఉంటుందని నాకు సమబుద్ధి అనేది కేర్ఫుల్గా కల్టివేట్ చేసుకోవాలి ఎందుకంటే మనిషి డివిజన్కి డివిజన్ వైపు మనస్సు మొగ్గు చూపిస్తుంది డివైడెడ్ సో డివిజన్ సో కులం పేరు మీద డివైడ్ చేస్తారంటే క్యాస్ట్ పేరు మీద డివిజన్ ఇప్పుడు మనుషులు ఇద్దరు బాగా ఉంటారు ఇద్దరు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు ట్రాఫిక్ ఉంటారు డబ్బులు చంపేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఖరీదైన భోజనాలు చేస్తూ ఉంటారు అన్ని వేషాలు వేస్తూ ఉంటారు ఇద్దరు కానీ వీడి క్యాస్ట్ లేదు వాడి క్యాస్ట్ లేదు ఆ బేసిస్ మీద ఒకళ్ళు లోపల కూర్చోబెడతారు ఇంకొకటి బయట డివిజన్ సో విషమం ఆ వైషమ్యం ఒక చూసారా చాలా ఇప్పుడు మీరు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి మీరు ఒకళ్ళు మీ 2 జాకెట్లు ఇచ్చి ఇంకోళ్ళు 1 జాకెట్లు ఇచ్చారనుకోండి ఎందుకని వైపు బికాజ్ ఈ 2 జాకెట్లు ఇచ్చిన వాడు నా కొడుకు వాడు ఇంకొకళ్ళు చూసారా తప్ప అది మనం తప్పు చేస్తున్నాము ఆ పిల్లవాడికి తప్పు సంస్కారాన్ని మనకు వస్తుంది అందరూ మన పిల్లలే అన్నట్టు ఉండాలి వైషమ్యం అనేది చాలా తప్పు చిన్న చిన్న విషయాల్లో తీసే సమత్వం అన్నది
మీరు చాలా సూక్ష్మంగా దాన్ని పట్టుకుని గ్రేట్ డిసిప్లిన్, సూక్ష్మంగా పట్టుకుని మీరు కాషస్గా అభ్యాసం చేయకపోతే మీరు సమత్వం చెప్తారు. సమత్వం అంటే ఏమో చూసినండి, సమత్వం సేమ్నెస్ ఈక్వాలిటీ ఈ సేమ్ యాజ్ ఎ డివినిటీ. దేవుడు సముడు, అసలు దేవుడు సముడు కాదు, సముడే దేవుడు. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అనుకోవడం, ది ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే అది మతలము వ్యవహారం అవుతుంది. ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. దేవుడు ఉన్నాడు వాడు సముడే ఉంటాడు, నో, సముడే సమం బ్రహ్మ సమత్వం. ఈ సమత్వము ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్స్, డిఫరెంట్ లెవెల్స్లో అధ్యాత్మము అధిభూతము అధిదైవము ఎట్ ఎవరి లెవెల్ మీరు సమత్వాన్ని అభ్యాసం చేయాల్సి ఇప్పుడు అధిదైవం ఉంటుంది. దేవాలయాలకు వెళ్తారు, దేవాలయాలకు వెళ్తే ఇక్కడ నవగ్రహాలు, అక్కడ గణపతి, అక్కడ అంబ, అక్కడ శివుడు, ఇక్కడ విష్ణువు, ఇది లెవెల్, అది ఆ లెవెల్, ఇది దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్. మీ ఎదుర్కొండా ఎవరు అనుకుంటున్నారు, రాముడు అనుకుంటున్నట్టే రాముడు సకల దేవత స్వరూపుడు, రాముడు కాకుండా గణపతి కనపడితే గణపతి సకల దేవత స్వరూపుడు, దుర్గ కనపడితే దుర్గ సకల దేవత స్వరూపాలు, కాలభైరవుడు కనపడితే కాలభైరవుడు సకల దేవత స్వరూపుడు, దెయ్యం కనపడితే ఆ దెయ్యం సకల దేవత స్వరూపుడు అని సమత్వంతో ఆరాధించారు. దేవాలయంలో సమత్వం వచ్చినట్టుంటే నిజానికి హిందూ ధర్మానికి బలం చెప్పు. దేవాలయంలో ఎప్పుడైతే వైష్ణవి వచ్చిందో హిందూ ధర్మానికి బలం క్షేమ తగ్గిపోతుంది. ఉపాస్యము ఒక్కటి, ఉపాసనలు లేవు, ఉపాస్యము. ఇప్పుడు శివుడు ఉన్నాడు అభిషేకం చేయాలి, విష్ణువు ఉన్నాడు అలంకారం చేయాలి. ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారు, మీరు ఎలా తీసుకుంటారు, ఈ శివుడనే ఉపాస్యం లేదు, ఈ విష్ణువు అనే ఉపాస్యం లేదు అని తీసుకున్నాను. ఆ నామాన్ని బట్టి నామం తత్వం కాదు, తత్వం నేమ్లెస్, నామరహితమైనది తత్వం. మరి వాట్ ఈస్ అ నామ? నామ ఇస్ నాట్ ద రియాలిటీ, నామ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఉపాసన, ఉపాసనలో భాగం. అంటే మీరు పూజ చేసే పడుతుంది, పూజ చేసే విధానం ఏదైతే ఉందో, ఉపాసించే విధానంలో అది నామంతో ఆరంభమవుతుంది. నామం కూడా ఉపాసనలో భాగమే తప్ప ఉపాస్యము కాదు. కాబట్టి శివుడు అంటే అది ఉపాస్యము కాదు, ఉపాసన. శివుడు ఉపాసన, శివుడు అన్నారు కాబట్టి అభిషేకము, విష్ణువు అన్నారు కాబట్టి అలంకారము, అది ఉపాసనలో భాగం. ఉపాస్యం ఒక్కటే, శివుడు ఉన్నా అదే ఉపాస్యం, విష్ణువు ఉన్నా అదే ఉపాస్యం. కానీ మీరే మనం ఏం చేసినప్పుడు ఈ శివుని విష్ణువుని ఉపాసన క్షేత్రం నుంచి, ఉపాసన అనే డొమైన్ నుంచి తీసేసి ఉపాస్యాన్ని డొమైన్కి తగ్గించారు, తీసుకెళ్ళి అప్పుడు ఏమైంది, ఉపాస్యం రెండు ముక్కలే, శివుడు అనే ఉపాస్యం వేరు, విష్ణువు అనే ఉపాస్యం వేరు అనే. దట్ ఈస్ ది స్కిజం, డివిషన్. ఈ రకంగా హిందూ ధర్మంలో వీక్నెస్ అక్కడ వచ్చింది, ఆ చేవ అక్కడ తగ్గింది. అద్వైత అద్వైత తత్వాన్ని విస్మరించి, ఏకత్వాన్ని విస్మరించి, సమత్వాన్ని విస్మరించి వైషమ్యమే పెట్టుకోవడంతో దేవాలయం దగ్గర నుంచి వైషమ్యం ఎప్పుడైతే వచ్చిందో హిందూ ధర్మంలో చేవ తగ్గింది. కాబట్టి సమత్వం దేవాలయంలో, సమత్వం అధిదైవంలో, సమత్వం ఇంద్రుడు అంటాడు, వరుణుడు అంటాడు, ఇవన్నీ కూడా ఒకే పరమాత్మ యొక్క అంగడిలో ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్తూ ఉంటాడు. మన మన థియాలజీ ఎలా తయారైంది, కాళహస్తి వెళ్తాడు శివుడిని పూజించడం మానేసి బయట రాహుని పూజించి నేను చెప్పొచ్చు. ఇది నాకు ఇంట్రెస్టెడ్ ఇన్ శివ, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాహు. నీది రాహు దశ కాకుండా నీకు శుక్ర దశ కంటే రాహుని పూజించడం మానేసి శుక్రుడిని పూజిస్తాడు ఎక్కడ పోయి. ఈజ్ వెరీ షూర్ దట్ ఇది రాహు. He divided God into 100 pieces. కాబట్టి ఈశ్వరుని దగ్గర సమత్వం, అది భక్తి యొక్క ప్రథమాక్షరం. దేవాలయంలో సమత్వం, సమాజంలో సమత్వం, సమాజ జీవనంలో సమత్వం. వీడి కులం, వాడి కులం,
వీడి వర్గం ఇది, వాడి వర్గం అది, ఈ ప్రాంతము రీజియనల్ డివిజన్స్. సో ఈ డివిజన్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టి సమత్వం అన్నది విధంగా పొలిటికల్ స్పీచ్ పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నాను. సర్వత్ర సమతూర్చిన శ్రీకృష్ణ మాట్లాడుతున్నారు. మనుషులు చూశారనుకోండి, వాళ్ళు చూడగానే అసలు మానవుల యొక్క మనస్సు అలా చేసుకుంటే దూరంగా మనిషి ఏమో వస్తూ ఉంటాడు. ఎరా ఎవరా వాడు అని అంటారు. ఎందుకు ఎందుకు పై అంటే మనిషిని చూశాక వాడిని ఏదో ఒక కేటగిరీలో వెళ్ళకపోతే వీడికి నిద్ర పట్టదు. నిద్ర పట్టదు కాదు, కడుపులో ఏదో వికారం కనిపిస్తుంది, వామితం వస్తుంది, ఏదో ఒక కేటగిరీలో పడేయాలి. వాడు వస్తున్నాడు, వీడు మనవాడే రా ఒక కేటగిరీలో వేసాడు. ఇంకొంచెం ఇంకా పెట్టారు, వీడు మన కులం వాడే అంటే ఇంకా పెట్టుకో. ఏ వీడు మనం మా మెడలో కొడుకదు అంటే మరీ పెట్టుకో. ఏదో ఒక కేటగిరీలో వేయాలి, లేకపోతే రే దుష్టురా అని వాళ్ళు ఇంకొక వాళ్ళు మతం పేరుతో కేటగరైజ్ చేయాలి, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో కేటగరైజ్ చేయాలి మనుషులు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, చూడు నువ్వు మనిషిని కేటగరైజ్ చేయకుండా ఉండగలవు. కెన్ యూ డీల్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నో కేటగరైజేషన్? ఎలాగా సుహృద్ మిత్ర ఉదాసీన మధ్యస్థ ద్వేష్య మనుషులు సాధు ప్రభుత్వ పాపేషు సమబుద్ధి విశిష్యతే సమబుద్ధిగా. వీడు ఫ్రెండ్, వీడు ఫో, వీడు మిత్రుడు, వీడు శత్రువు, వీడు మధ్యస్థుడు, ఇంకోటి వీడు మనవాడు, వీడు పరాయుడు, వీడు పాపి, వీడు పుణ్యాత్ముడు. ఇవి కేటగిరీస్. శ్రీకృష్ణుడి కాలం లాంటి కేటగిరీస్, శ్రీకృష్ణుడి గీతను బోధించినప్పుడు ఇప్పుడు ఉన్న కేటగిరీస్ లేవు. ఇప్పుడు కొన్ని కొత్త కేటగిరీస్ బ్రిటిష్ వాడు మనం ఇచ్చిపోయాడు మనకి. ఆ తర్వాత గత 60 సంవత్సరాల స్వతంత్ర జీవనంలో చాలా 50 కొత్త కేటగిరీలు మనం యాడ్ చేసుకున్నాము. ఈ కేటగిరీస్ లేవు. ఈ కేటగిరీస్ చెప్పడం ప్రారంభిస్తే వినాలి కొంచెం బాగుంటుంది. సో ఈ కేటగిరీస్ కేటగరైజ్ మనిషిని కేటగరైజ్ చేయడం సర్వాత్మభావము సమబుద్ధి కేటగరైజ్ చేయకుండా మనిషిని నువ్వు ఏం చేయగలవు. మనిషి హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ నేమ్. అసలు మనిషికి పెట్టిన పేర్లన్నిటిలోకి హ్యూమన్ బీయింగ్ అనే పేరు ద బెస్ట్ ఫిలాసాఫికల్ నేమ్. ఎందుకో తెలుసిన, బీయింగ్ ఈజ్ బ్రహ్మ, అఖండ సత్. ఆ అఖండ సత్కి మీరు చాలా దగ్గరకు వెళ్ళాడు. ఇంకా కొంత పరిచ్ఛేదం ఉంది, హ్యూమన్ అనే పరిచ్ఛేదం ఉంది, కానీ మొత్తానికి బీయింగ్ ఈజ్ హీస్ ది బీయింగ్, బీయింగ్ ఈజ్ ది బ్రహ్మ. ఆ హ్యూమన్ అనే పరిచ్ఛేదం అదొక్కటి రీఅడ్జస్ట్ చేసేస్తే వీడు బ్రహ్మపుతాడు. తత్వమసి అని చెప్పడానికి, తత్వమసి అనే పాఠాన్ని చెప్పడానికి హ్యూమన్ బీయింగ్ ఇస్తే అధికారి. ఓ మహాత్ములు అన్నారు, ఆల్ హ్యూమానిటీ ఈజ్ వన్, దట్ ఈస్ ది స్పిరిచువల్ సెంటర్. స్పిరిచువల్ సెంటర్ ఈజ్ నాట్ రిలీజియన్. Spiritual center is not religion. Spiritual center is not even nationality. Spiritual center is humanity. That is the spiritual center. And the other thing is, human being, manava matrudu, nasodarudu, all humanity is one. Ani kanaka vadante, vadu, upanishaduru, bhagavad-gita, chalutu, yogi. ఫస్ట్ క్వాలిఫికేషన్ సాధన చూస్తే రకంగా చెప్పారు. ఇది ఒక సాధన. వాడు కనుక అలా అనుకుండా కెనేడియన్, ఆయన డచ్ మ్యాన్, హీజ్ ఎ కెనేడియన్ అనుకుంటే హీజ్ హెడ్ టు గ్రో టు ఎలిజిబుల్ టు స్టడీ వేదాంత. హీజ్ ఎ క్రిస్టియన్, హీజ్ ఎ ముస్లిం అనుకుంటే హీజ్ హెడ్ టు గ్రో టు ఎలిజిబుల్ టు స్టడీ వేదాంత. హీజ్ ఎ బ్రాహ్మణ, హీజ్ ఎ క్షత్రియ అనుకుంటే హీజ్ హెడ్ టు గ్రో. ఈజ్ పంజాబీ, ఈజ్ మద్రాసి అనుకుంటే హీ గెట్ టు గ్రో. క్వాలిఫికేషన్ తక్కువ పడింది. ఆల్ హ్యూమానిటీ ఈజ్ వన్ అని వాడంటే కమా, నీకు కేమోపనిషత్తు, ముండకోపనిషత్తు, భగవద్గీత, యూ కెన్ స్టార్ట్ స్టడీ. అదే చిత్రం.
సర్వత్ర సమబుద్ధి. స్త్రీ పురుష విభాగానికి కూడా అతీతంగా ప్రవేశం. స్త్రీ పురుషులు ఇది ఇంకా మన హిందూ సమాజంలో ఇంకా రిజాల్వ్ కాలేదు. గాయత్రి మంత్రానికి స్త్రీల అధికారంలో కాలేదు, ఇంకా రిజాల్వ్ కాలేదు. ఇంకా దాని మీద దృష్టి పడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. గాయత్రి అంటే ఏంటి? ఎవళ్ళు ఆ సూర్య భగవాను ఎందు తన ఎందు ఒకే ఆత్మచైతన్యం కలవని దర్శిస్తే ఆ దర్శనానికి గాయత్రి ఉపాసన ఉంటాయి. దీంట్లో మొగేమిటి ఆడేమిటి అసలు ఎక్కడి అలా తయారీ నుంచి వచ్చింది అసలు ఆ ఇష్యూ హోమ్ ఇంకేమైన ఇష్యూ? ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ. వై ఇంకేమైన ఇష్యూ? బికాస్ జ్ఞానం చేత ఇష్యూ అయింది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. కానీ ఇంకేమైన ఇష్యూ ఇండియన్ సొసైటీ గురించి మాట్లాడుతాం. ఇండియన్ సొసైటీ ఈస్ పర్మనెంట్లీ అట్ ఆడ్స్ విత్ ఇట్ సెల్ఫ్, పర్మనెంట్లీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇట్ సెల్ఫ్. I want all kinds of non-issues, non-issue, non-issue. ఇప్పుడు ఈ నదికి కాలం తవాళ ఉదాహరణ. నదిలో నీళ్లు లేవాయో ఒక కాలం తగ్గడం అంటే ఇట్స్ ఏ నాన్-ఇష్యూ. అదనమాట ఇప్పుడు మూసీ నదికి తాళ సిస్టమ్ మనం క్రియేట్ చేయాలంటే అర్థం లేదు. దాన్ని చర్చితో అనవసరం చర్చించాం. ఎందుకంటే అక్కడ నీళ్లు లేనప్పుడు నువ్వేం చర్చిస్తావు? ఇంకా మీకు నాన్-ఇష్యూ అన్నదానికి దృష్టాంతం లేదు. It's non-issue. It is not an issue. What will make an issue out of it? And divide the society. So, sarvatra samabuddhi, bheda drishti, bheda buddhi. Adi, aparamatma, nirguna parabrahma, upasinchayana, prathipadika, sarvatra samabuddhi, samatmam. Idi nenu, adhi daivam cheppanu, adhi bhutam cheppanu, adhyatma. అధ్యాత్మంలో సమత్వం ఇవ్వాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అధ్యాత్మంలో సమత్వం ఉంటే అధిభూత అధిదైవాలకు సమత్వం వస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ ది అదర్ వే ఆల్సో. ఈ అధ్యాత్మ సమత్వాన్ని బయటలో వస్తుంది. శనివారం రాబోయే శనివారం ఓం త్ర్యంబకం యజామహే సుఖం పుష్టివర్ధనం ముఖ్యమంత్రి.